గా ఉంటుంది అనమాట ఏదైనా కానీ. సో చాలా యూజ్ అవుతుంది నాకు ఇన్వెస్టర్స్ కి సజెస్ట్ చేయడానికి. అయితే నా డౌట్ ఏంటంటే యూజువల్లీ బిగ్ ప్రాపర్టీస్ అట్లా అంటే ఆల్రెడీ రెప్యూటెడ్ ప్రాపర్టీస్ కాకుండా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చింది అనుకోండి సార్, వాళ్ళు వెంచర్ వేసి అట్లా ఉంటే ఇప్పుడు సపోజ్ అదే ఫస్ట్ వెంచర్ అనుకోండి, మనం అట్లాంటి ప్రాపర్టీస్ కూడా కస్టమర్ కి సజెస్ట్ చేయొచ్చా? అన్ని అప్రూవల్స్ ఉండి రేరా ఉండి అట్లా ఉంటే గనక సజెస్ట్ చేయొచ్చా అనేది ఒక చిన్న డౌట్ అండి. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కాకుండా వెంచర్స్ అయితే మీకు అప్రూవల్ ఉంటే సజెస్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్ చేసినప్పుడు మార్టిగేజ్ చేస్తారు కంపల్సరీగా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి, ఇక్కడ హెచ్ఎండిఏనో డిడిసిపినో సిఆర్డిఏ ఎవరైతే వాళ్ళకి. సో వీళ్ళ ఇన్వెంటరీ కంపల్సరీగా టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. మాక్సిమం కేసెస్ లో ఇబ్బంది ఉండదు. అదే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే అపార్ట్మెంట్స్ విల్లాస్ అంటే కొంచెం ట్రాక్ రికార్డు వాళ్ళ క్వాలిటీ చూసుకొని ముందుకెళ్ళాలి కాబట్టి వెంచర్స్ అయితే ఇబ్బంది లేదు. కన్స్ట్రక్షన్ అయితే అంత ముందు ఎక్కడన్నా కట్టారా ఏంటో చూసుకొని సజెస్ట్ చేయొచ్చు నా ఒపీనియన్ ప్రకారం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వ్యూవర్ ప్లీజ్. మళ్ళీ ఒకసారి నేను అందరికి వెల్కమ్ చెప్తున్నాను. ఎవరైనా మీరు క్వెరీ అడిగేటప్పుడు నాతో ఎప్పుడు జర్నీ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, నా వ్యూస్ మీకు ఉపయోగపడుతున్నాయా లేదా చెప్పి మీ క్వెరీ అడగండి. యా గో హెడ్ సార్, మైక్ మ్యూట్ లో ఉంది. నమస్తే సార్, నా పేరు పవన్ కుమార్. యా పవన్ గారు, యా క్లియర్. నేను మామూలుగా జనరల్ గా యూట్యూబ్ వీడియోస్ చూస్తా ఉంటే మీ ఛానల్ రికమెండేషన్ వచ్చింది. ఒక 3-4 మంత్స్ నుంచి చూస్తున్నాను. నేను యాక్టివ్ ఇన్వెస్టర్ ఏం కాదు, ప్యాసివ్ ఇన్వెస్టర్. సో నా డౌట్ ఏంటంటే మెనీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ప్లాట్ కొన్నామండి, అప్పుడు ఆ ఏరియా యాక్టివ్ గా ఉండేది, అంటే ప్రైస్ అక్కడ ఎంత ఉంది అన్నది అవేర్నెస్ ఉంది. బట్ ఈ అప్స్ అండ్ డౌన్స్ వల్ల అక్కడ ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. ఓకే, ఇప్పుడు ఎవరైనా అడిగాం అనుకోండి, ఇప్పుడు మనం సెల్ చేయాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ చెప్తా ఉంటారు. సో ఏమీ ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఎవరు అందరు ఇష్టం వచ్చినట్టు ప్రైజులు చెప్తుంటే మనం రియల్ ప్రైస్ ఎలా వాల్యూ చేయాలని, అది నాకు వచ్చింది. గుడ్ క్వెరీ పవన్ గారు. అంటే మార్కెట్ సెంటిమెంట్ డౌన్ ఉన్నప్పుడు సెల్లర్ కి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటదండి. నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే అందుకనే ఎవరన్నా అమ్ముకోవాలి అని అనుకున్నప్పుడు మార్కెట్ బాగున్నప్పుడే ప్లాన్ చేసుకోండి అని చెప్తాను. సరే, అఫ్ కోర్స్ అది అవసరం బట్టి ఉంటది అనుకోండి. మార్కెట్ బాగున్నప్పుడు సెంటిమెంట్ డౌన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ సమస్య ఉంటుంది. దీన్ని మీరు బెంచ్ మార్క్ గా ఏం తీసుకోవాలంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి. సపోజ్ ఇప్పుడు తెలంగాణలో స్టేట్ ఎలక్షన్స్ ముందు వరకు మార్కెట్ బాగుంది, ఏదైనా ఒక ఏరియా తీసుకోండి లైక్ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ ముందు గజం 30,000 జరిగింది అనుకోండి. ఈ రోజు అదే ఏరియాలో మీరు అమ్మాలి అనుకున్నారు, అదే 30,000 అమ్మాలంటే అవ్వదు కాబట్టి సెంటిమెంట్ కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఒక 10%, 26-27 ఆ రేంజ్ మీరు ప్లాన్ చేసుకుని మాట్లాడుకొని అమ్ముకోవడం అనేది ఒక స్ట్రాటజీ. దీనికి బుక్ రూల్ అంటే ఏం లేదు పవన్ గారు, మార్కెట్ కండిషన్ బట్టి మన అవసరాన్ని బట్టి అవతల పేమెంట్ టర్మ్స్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. మళ్ళీ ఒకసారి అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మాట్లాడుతున్నారో నాతో జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, నా వ్యూస్ ఎలా ఉన్నాయి, నాతో ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేశారా, ఇంటరాక్ట్ అయ్యారా, ఎప్పుడన్నా పర్సనల్ కలిసారా చెప్పి మీ క్వరీ అడగండి. మీ మైక్ మ్యూట్ లో ఉందండి. వినపడుతుందండి మేడం, చెప్పండి. వినపడుతుంది. ఒక క్వశ్చన్ ఉందండి, ఇప్పుడు ల్యాండ్ కనుక్కోవడం అంటే మనకి కొంచెం ఒక బడ్జెట్ ఒక మీడియం సైజ్ బడ్జెట్ ఉంటే ల్యాండ్ కొనుక్కోవడం సజెస్ట్ చేస్తారా అండి, లేకపోతే ఒక వెంచర్ లో ప్లాట్స్ కొనుక్కోవడం, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటండి? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. ఎస్పెషల్లీ కొత్తగా రియల్ ఎస్టేట్ లోకి వచ్చే వాళ్ళకి ఇది అసలు అర్థం కాదు. ఫస్ట్ పాయింట్, మీరు సేఫ్ గార్డ్ చేసుకోగలను అనుకుంటే ల్యాండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. మీరు విజిట్ చేసుకొని దాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని దాన్ని ఏదైనా కాంపౌండ్ వాలో లేదంటే ఫెన్సింగ్ వేసుకొని రెగ్యులర్ గా విజిట్ చేసుకోగలను, విజిట్ అవ్వగలను అని అనుకుంటే ల్యాండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఒక అప్రూవ్డ్ ప్లాట్స్ లో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే అప్రూవల్ ఉంటుంది, ప్లస్ మీతో పాటు 4 చుట్టుపక్కల ఉంటారు. కొత్త ప్లాట్స్ అయితే లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో
నేను దగ్గరగా ఉండలేము, మేము చూసుకోలేము అని అనుకున్న వాళ్ళకి నేను ప్లాట్స్ సజెస్ట్ చేస్తాను. ప్లస్ లిక్విడిటీ కూడా ప్లాట్స్ లో లొకేషన్ బట్టి కంపారిటివ్ ల్యాండ్స్ ఈజీ అండి. సో మీకు ఏది సూట్ అవుతుంది ఏంటి అనేది చూసుకొని దాని మీద నిర్ణయం తీసుకోండి. అంటే ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉంటుందండి ల్యాండ్ వర్సెస్ అంటే మనం పెట్టే రూపాయికి వాల్యూ రిటర్న్ అట్లా, అంటే ఇన్ కేస్ సేఫ్ గార్డ్ చేసుకోగలం అంటే, జస్ట్ ఊరికే ఒకసారి ఐడియా కోసం అండి. సేమ్ ఉంటుందండి, మీరు అప్రూవ్డ్ ప్లాట్ అయినా ల్యాండ్ అయినా ఆ లొకేషన్ బట్టి అక్కడ ఉన్న రిటర్న్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. డిఫరెన్స్ ఏమి ఉండదు, అలాంటప్పుడు ఇంకా ప్లాట్ తీసుకోవటమే బెస్ట్ కదండి. అట్లీస్ట్ ప్రాపర్ గా నామ్స్ వాట్ ఎవర్ అది ఏ లొకాలిటీలో ఉందో అక్కడ అప్రూవల్స్ అన్ని వచ్చి ఉంటాయి కదా, అట్లీస్ట్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ లేఅవుట్స్ లో కూడా ఎలా ఉంటుంది అంటే అండి, కొంతమంది ఎమ్యూనిటీస్ ఇస్తారు, కొంతమంది బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. సో ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్ లేదంటే పాత డిడిసిపి లేఅవుట్ ఏమీ లేని చోట సపోజ్ 10,000 ఉంటే, ఎమ్యూనిటీస్ ఉండి కొంచెం నీట్గా మెయింటైన్ చేసే లేఅవుట్ లో కొన్ని చోట్ల డబుల్ ప్రైస్ కూడా మనం చూస్తున్నాం. సో ఇది డెఫినెట్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మెయింటెనెన్స్ ఎమ్యూనిటీస్ ఉన్న వాటికే, ఎందుకంటే అందరూ కూడా అదే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. అట్లని ప్రైస్ జాగ్రత్తగా కొంచెం చూసుకొని ముందుకెళ్ళాలి అనేది నా ఉద్దేశం కొనుక్కునేటప్పుడు. ఇప్పుడు మేము ఒక శంషాబాద్ దగ్గర మహేశ్వరంలో కొన్నామండి, ఇలాగే కొన్ని యాక్చువల్లీ అది అప్పుడులో అసలు ఏమి కంప్లీట్ చేయలేదండి, మేబీ రేరా దాని తర్వాత వచ్చి ఉంటుందండి, నాకు రేరా ఎప్పుడు వచ్చిందో తెలియదు. సో అసలు అది మాకు ఆ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు అండి ఇంకా. అంటే ఇప్పుడు లేఅవుట్ చేసిన లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఉంటుందండి, అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే వెంచర్స్ కొంతమంది ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. ఎస్పెషల్లీ నేను ఒక టైంలో మార్కెటింగ్ చేసేటప్పుడు మేడం నేను ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ బయట ప్రాజెక్ట్స్ మొత్తం స్టాప్ చేసేసి ప్రమోట్ చేయకుండా నేను నా ఓన్ ప్రాజెక్ట్స్ చేద్దామని దీంట్లోకి వచ్చాను, డెవలపర్గా మారాను. సమస్య దీనివల్లే నా ఓన్ అయితే కనుక నేను డెఫినెట్ గా లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయొచ్చు, 40 feet రోడ్స్ ఇవ్వచ్చు. డిటిసిపి నామ్స్ ప్రకారం 33 చాలు, కానీ 40 feet రోడ్ ఉంటే మీరు కాలనీస్ లో చూస్తూ ఉంటారు 33 feet రోడ్ 30 feet ఉన్నదానికి 40 feet ఉన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉండదు, ఎంత స్పేషియస్ కనపడతాయో. సో ఇవన్నీ కూడా నేను అడ్రస్ చేసే ఆలోచన మొదలు పెట్టింది దీనివల్ల. సి అందరూ చేయాలని లేదండి, కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు. మీరు ఇప్పుడు ప్రజెంట్ వెంచర్స్ కొత్తగా వెంచర్స్ మాక్సిమం చేస్తున్నారు యాక్చువల్ గా. సో మీరు చూసుకొని వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదు అనేది వాళ్ళతో మాట్లాడుకొని మనం ముందుకెళ్ళాం. మీరు ల్యాండ్ ఏదన్నా మేము కావాలి ఏరియాలో అంటే ఫెసిలిటేట్ చేసి పెట్టగలుగుతారండి, అట్లీస్ట్ అంటే మాకు ట్రస్టెడ్ సోర్స్ ఒకటి కోసం ఎదుగుతున్నాము, అంటే ఎక్కడన్నా ల్యాండ్ పలానా ఏరియాస్ అంటే హెల్ప్ చేయగలుగుతారండి. అది అంటే ల్యాండ్ వాట్సాప్ చేయండి, నేను వాట్సాప్ నంబర్ పెట్టాను చాట్ మెసేజ్ లో. సో డెఫినెట్ గా నేను ఏమైనా చేయగలనా ఏంటనే నేను చూస్తాను మేడం. ష్యూర్ అండి, యా థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అందరికి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసేది, నన్ను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, నా వ్యూస్ ఎలా ఉన్నాయి, నాతో ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేశారా, ఇంతకుముందు ఇంటరాక్షన్ ఎలా ఉంది, నన్ను పిల్లలు కలిశారా, ఒకసారి చెప్పి మీ క్వెరీ స్టార్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వన్ ఎవరున్నారు? యా ఈశ్వర్ గారు గో అహెడ్, మైక్ మ్యూట్ లో ఉందండి. మీ మైక్ మ్యూట్ లో ఉంది, మ్యూట్ తీసేయండి. యా సారీ సార్. నమస్తే శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. యాక్చువల్గా మిమ్మల్ని యూట్యూబ్ లో మోర్ దాన్ 1.5 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నానండి. మీ గైడెన్స్ చాలా ఉపయోగపడ్డది. నేను ఇంత మట్టుకు ఏం ప్రాపర్టీ తీసుకోలేదు, రీసెంట్ గా ఒక ప్రాపర్టీ తీసుకున్నానండి. అంటే అడ్వాన్స్ ఇచ్చా యాక్చువల్గా. ఏంటంటే నేను ఒక 5 lakhs అడ్వాన్స్ ఇచ్చా సార్, అయితే అది మహేశ్వరంలో ఉంది ప్లాట్. అది 5 lakhs ఇచ్చిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ చెక్ చేస్తే అది పెరియ అర్బన్ జోన్ లో ఉంది సార్. వాళ్ళు అమ్మేటప్పుడు రెసిడెన్షియల్ అని చెప్పారు, యాక్చువల్గా తర్వాత చూస్తే లీగల్కి వెళ్తే పెరియ అర్బన్ జోన్ లో ఉంది. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే, ఎవరైతే డెవలపర్ ఉన్నారో అంటే వాళ్ళు ఒక డాక్యుమెంట్ షేర్ చేశారండి, పెరియ అర్బన్ జోన్ టు రెసిడెన్షియల్ కన్వర్షన్ వాళ్ళు HMDA తో అప్లై చేసింది.
సో ఇది ఫర్దర్ గా వెళ్ళొచ్చు అంటారా? అంటే వాళ్ళకి ఎల్పి వచ్చిందండి, ఇంకా ఫైనల్ ఎల్పి రాలేదు, ప్లస్ జీవో కూడా ఏం పాస్ అవ్వలేదు కన్వర్షన్. మీరు ఈ విషయం గురించి నేను చాలా సార్లు ఛానల్లో కూడా ఆడియో మెసేజ్ ద్వారా నేను నా వ్యూ చెప్పాను. సే రెసిడెన్షియల్ జోన్ లోకి కన్వర్ట్ అయిందా లేదా అనేది మీరు హెచ్ఎండిఏలో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. కంపల్సరీగా అక్కడ కన్వర్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. ఒక జోన్ నుంచి ఇంకో జోన్ కన్వర్ట్ అవ్వదని నేను చెప్పను. ఇప్పుడు ఈ జోన్స్ డిఫైన్ చేసింది గవర్నమెంట్ కాబట్టి అదే గవర్నమెంట్ సపరేట్ ఆర్డర్ ఇచ్చి జోన్స్ ను కూడా మార్చవచ్చు. సో ఇట్లాంటిది ఏమైనా ప్రొసీజర్ జరిగిందా లేదా అనేది మీరు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నా కానీ అమీర్పేట మైత్రివనంలో హెచ్ఎండి ఆఫీస్ ఉంది కదా, మీరు పర్సనల్ గా విజిట్ చేసి ఫలానా ఏరియాలో ఈ సర్వే నంబర్ లో ఇది జోన్ ఏమైనా మార్చారనేది మీరు ఎంక్వైరీ చేయండి, లేదంటే ప్రపోజల్ పెట్టారా అనేది ఎంక్వైరీ చేయండి. సార్ అయితే నేను వెళ్ళే సార్, మీరు యాక్చువల్గా మీరు రీసెంట్ గా మీరు గైడ్ చేశారు, నేను వెళ్ళి ఆఫీస్ లో కనుక్కున్నాను అనమాట. కనుక్కుంటే ఏంటంటే వాళ్ళు అప్లై చేశారండి, ప్రాసెస్ లో ఉంది, ఇంకా కన్వర్షన్ అవ్వలేదండి. సో ఇది ఇంకా మీరు ఎలా అంటే అవ్వలేదు అనే దానికి అవుతుందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి, వాళ్ళ మీద ఉన్న ట్రస్ట్ ని బట్టి మీరు ముందుకెళ్ళాలి ఈశ్వర్ గారు. దానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? ఇప్పుడు వాళ్ళు ప్రొసీజర్ అయితే ఇనిషియేట్ చేశారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో టౌన్ ప్లానింగ్ వాళ్ళు చేస్తారా లేదా అనేది హెచ్ఎండి వాళ్ళు మనకు తెలియదు కదా, అది గవర్నమెంట్ చేయాల్సిన పని కాబట్టి దాన్ని ఇక మీ మీద ఉంటుంది. వాళ్ళతో మీకు వాళ్ళకి ఉన్న ర్యాపును బట్టి, వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న మీకు ట్రస్ట్ ని బట్టి ఉంటుంది. ఓకే అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆ వెంచర్ పక్కనే అంటే అక్కడ ఒక ఒక 50 ఎకర్స్ అది అదే సేమ్ జోన్ లో ఉంటాయి సార్. అది అన్ని అవి అన్ని వెంచర్స్ కూడా పెరియార్బన్ జోన్ లోకి వస్తాయి, అన్ని అదే అలా ప్రాసెస్ లో ఉన్నాయి. నేను ఇంకో వేరే వెంచర్ గురించి కనుక్కుంటే 1 ఇయర్ బ్యాక్ అప్లై చేశారు, ఇంకా కన్వర్షన్ జరగలేదు అండి. ఏమైనా కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తున్నారండి చుట్టుపక్కల? అదే యాక్చువల్గా ఇదండి మన ఇది మహేశ్వరం సెజ్ కి ఆనుకునే ఉంటాయి సార్ అది. అంటే ఇలాంటి సందర్భాల్లో నేను ఏం చెప్తానంటే ఈశ్వర్ గారు, ప్రైస్ పక్కన ఉన్న రెసిడెన్షియల్ జోన్ లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ పెట్టకండి. అట్లీస్ట్ ఆ విధంగా మీరు కొంచెం సేఫ్ గార్డ్ చేసుకోండి మీ మనీని. ఇప్పుడు అది పెరియ అర్బన్ జోన్ లో ఉంది, ప్రొసీజర్ ఇనిషియేట్ చేశారు, అవుతుందా లేదా మనకు తెలియదు. రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న ప్రైస్ పెట్టకుండా కొంచెం అట్లీస్ట్ ఒక 15-20% తక్కువకి వస్తేనే ఇట్లాంటి డీల్స్ ముందుకెళ్ళండి అనేది నేను మిగతా వ్యూవర్స్ కూడా మీరు అడ్వైజ్ చేస్తాను. ఓకే, యాక్చువల్గా నాకైతే బెస్ట్ ప్రైస్ వచ్చిందండి కంపేర్ టు రెసిడెన్షియల్ జోన్. ఎందుకంటే వాళ్ళు ఇనిషియేటివ్ చేశారు కాబట్టి మీకు ప్రైస్ కూడా కొంచెం అనుకూలంగా వచ్చినప్పుడు దీని మీద ఎక్కువ మీరు అనాలిసిస్ చేసుకోకుండా వాళ్ళు టైం ఫ్రేమ్ అడగండి, ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది. ఏం చెప్తున్నారు వాళ్ళు? 3-4 మంత్స్ అంటున్నారు సార్. కాకపోతే ఏంటంటే మేము హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్న అనమాట నిన్న, అంటే టైం పడుతుంది, ఎప్పుడు అవుతుందో చెప్పలేదు. వాళ్ళు ప్రాసెస్ చెప్పారనమాట, అంటే వీళ్ళు అప్లై చేశారు, వీళ్ళు దానికి మళ్ళీ గవర్నమెంట్కి పంపించి దాన్ని గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ పేపర్లో యాడ్ ఇచ్చి ఎవరు రాకపోతే అప్పుడు ఫైనల్ జీవో వచ్చి తర్వాత అది జూన్ కన్వర్షన్ అవుతుందని, ఇది ప్రాసెస్ టైం కన్జ్యూమింగ్ అని చెప్పారండి. అది అది నేను కూడా ఎప్పుడు చెప్తానే ఉన్నాను కానీ అది అంత ఈజీ కాదు, కొంచెం క్రిటికల్ ప్రొసీజర్ అది. సో మీరు వాళ్ళు 4 మంత్స్ అని చెప్పారు, మీరు ఏం చేస్తారంటే ఒక 8 మంత్స్ లో అవుతుందని మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మీరు 4 మంత్స్ అంటున్నారు కదా, 8 మంత్స్ తర్వాత కూడా అవ్వకపోతే ఏంటి అనేది ఒక క్లారిటీ తీసుకోండి. ఇట్లాంటి కేసులో ఏంటంటే మీరు ఇచ్చిన అమౌంట్కి అట్లీస్ట్ మీరు అనుకున్న అనుకున్నట్టు జరగకపోతే ఏం చేయాలనేది మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలని ఉద్దేశం ఉంటే మీ ప్రపోజల్ వాళ్ళకి చెప్పండి, ఇది అవ్వకపోతే మాకు ఏదైనా 12% లేదంటే 14% ఇంట్రెస్ట్ చేసి మా అమౌంట్ ఇస్తారా, ఇట్లాంటి ప్రపోజల్తో ముందుకెళ్ళడం అనేది కరెక్ట్. ఎవరికైనా సరే నేను అందరు వ్యూవర్స్ చెప్పేది, రేపు ఫ్యూచర్లో జరిగేది ఈరోజు పేపర్ మీద కనుక లేకపోతే ఇది ఒక క్లాజ్ మాట్లాడుకుని ముందుకెళ్తే జనరల్గా ఈజీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక 3-4 ఇయర్స్ అయినా నాకు లిక్విడేషన్ అంత అవసరం ఉండదు, సో అలాంటి టైంలో వెళ్ళిపోవచ్చు అంటారా, అవుతుంది అంటారా? అంటే ఇది ఎవరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్ ఈశ్వర్ గారు, అవుతుందా అవుదా అనేది గవర్నమెంట్ చేయాలి కదా. సో అది సో నేను అనేది వాళ్ళు ఇనిషియేట్ చేశారు అవుతుందా అవుదా క్వశ్చన్ మార్క్. మీరు ఒక టైం ఫ్రేమ్ పెట్టేసుకోండి, వాళ్ళు 4 మంత్స్ మీరు 8 మంత్స్ పెట్టుకోండి మైండ్ లో. ఓకే, ఏదైనా ఇప్పుడు నేను ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎల్పి రాకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి వాళ్ళు? సపోజ్ నేనే ఉన్నాను, నేను ఒక వెంచర్ చేస్తున్నా, ఎల్పి 3 మంత్స్ లో వస్తా అని చెప్పాను, అది నా చేతిలో ఉండదు, గవర్నమెంట్ చేయాలి కాబట్టి మీరేంటంటే ఒక 6-7 మంత్స్ వెయిట్ చేసేలాగానే మైండ్ లో పెట్టుకోవాలి, అప్పుడే అది మీకు టెన్షన్ లేకుండా ఉంటది. సో ఆ తర్వాత ఏంటి అనేది మాట్లాడుకొని ముందుకెళ్తే బెటర్ అనేది ఒకసారి.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. సో ఇప్పటి వరకు నేను ఆన్సర్ చేసే విధానం నచ్చితే ఒకసారి థమ్స్ అప్ ద్వారా మీ ఐ మీన్ ఎమోజీస్ ఉన్నాయి కదా, మీ రెస్పాన్స్ చెప్పండి. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా థ్యాంక్స్ అండి అందరికి. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా స్వప్న గారు గో అహెడ్ అండి. హలో అండి, నా పేరు స్వప్న. ఒక 2 ఇయర్స్ నుంచి మీది వాట్సాప్ గ్రూప్ లో ఫాలో అవుతున్నామండి. నేను, మా హస్బెండ్ మా కజిన్ రెఫర్ చేశారండి మిమ్మల్ని. అండ్ మేము యాక్చువల్గా మీ వీడియో మీ లైక్ ఇన్ఫర్మేషన్ చూసి చాలా లైక్ నాలెడ్జ్ గెయిన్ చేసాము. మేము యూకేలో ఉంటామండి. ఏంటంటే మేము రీసెంట్గా మాకు ఒక ప్లాట్ ఉందండి అల్వాలో, 600 square yards, అందులో అపార్ట్మెంట్స్ కట్టాము. అవి రెంట్స్కి ఇచ్చుకుంటే బెటర్ అంటారా, లేకపోతే లైక్ సేల్ చేసేస్తే బెటర్ అంటారా, విచ్ ఈస్ ద బెస్ట్ వే టు? See, it all depends on మీ ఇంటెన్షన్ ఏంటి. దాని మీద రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా అంటే అదొక మీరు అనుకున్నట్టు రెంటల్ ఇచ్చుకోవచ్చు. అల్వాల్ లాంటి ప్లేస్లో ఆల్రెడీ సాచురేటెడ్ అనేది నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సిటీలో కనుక మనం చూస్తే ప్లేసెస్ మారుతున్నాయి. అంటే ఒక టైంలో సికింద్రాబాద్, ఒక టైంలో గచ్చిబౌలి, సారీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఒక టైంలో కూకట్పల్లి ఉండేది. ఇప్పుడు వెస్ట్ సైడ్కి వచ్చేసాము. ఇప్పుడు టాప్ మోస్ట్ బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ లో అంటే ఇంతకుముందు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇప్పుడు కాదుగా. ఇప్పుడు మనకు నానక్రమ్ కూడాను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదంటే ఇటు సైడ్ వెస్ట్ సైడ్ మాట్లాడుతున్నాం. సో ఇది ఈ షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి నా ఉద్దేశం సిటీలో ప్రైసింగ్ సాచురేట్ అయిపోయింది. మీకు రిటర్న్స్ కావాలి అని అంటే దాన్ని అమ్మేసి ల్యాండ్ రూపంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోండి. ఏ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అయినా లేదంటే ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ కి మధ్యలో రేపు ఎగ్జిట్లు కొత్తవి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు రిటర్న్స్ రావాలి అని అంటే సిటీలోంచి బయటకి వస్తేనే మీకు ల్యాండ్ మీద రిటర్న్స్ వస్తాయి. అదిగాక కన్స్ట్రక్షన్ మీద రిటర్న్స్ వచ్చేయం లేదు, ఓన్లీ ల్యాండ్ మీదే. కాబట్టి మీకు మంత్లీ ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ అవసరం లేదు అంటే దాని నుంచి బయటకు వచ్చేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకొక క్వశ్చన్ అండి, మా హస్బెండ్ అడుగుతారంటే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నా పేరు డాక్టర్ శ్రీధర్, నేను ఆర్థోపెడిక్ సర్జన్, యూకే లో ఉంటానండి. చెప్పండి. థ్యాంక్ యూ అండి. చిన్న చిన్న విషయం అండి, అంటే నేను ఒకటి విల్లా తీసుకుందామని హైదరాబాద్ లో చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా, కాకపోతే అన్ని ఎప్పుడు కొందామన్న ప్రైసెస్ ఎక్కువ అనిపిస్తూ డిలే చేశాను. కానీ ఇంకా లాస్ట్ కు ఇప్పుడు తీసుకుందామని మేఫేర్ విల్లాస్ అని సన్ రైజ్ అని అక్కడ కొల్లూరు ఎగ్జిట్ దగ్గర కడుతున్నారు, ఎగ్జిట్ 2 దగ్గర. సో దాంట్లో పర్ సేఫ్టీ అట్లా అంటే అందరికి తెలిసిందే. సో వెబ్సైట్ లో అడ్వర్టైజ్ చేస్తున్నారు 10,500 అట్లా చేస్తున్నారు. అంటే మరి వాళ్ళ కన్స్ట్రక్షన్ 2 ఇయర్స్ తర్వాత కంప్లీట్ చేస్తామని అంటున్నారు. సో అంటే మేము అంటే విల్లాకర్ చూస్తున్నప్పుడు అది రీజనబుల్ ప్రైస్ అయినా, అది కరెక్ట్, అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మేము ఉండడానికి ఫ్యూచర్ లో మేము ఉద్యమం వచ్చి ఉన్నాము, రిటర్న్ అవుదాం అనుకుంటున్నామండి ఇండియాకి. ఈ రోజు మీరు కొనే ప్రైస్ 1 రూపాయి ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇదే 2 ఇయర్స్ తర్వాత డెఫినెట్ గా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏ సెంటిమెంట్ పనిచేయదు. ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గ్రోత్ పెరుగుతూనే ఉంటదండి. సో నా ఉద్దేశం, నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది, ఇవాళ మనం కరెక్ట్ రేట్ పెట్టుకుంటున్నామా లేదా అని ఆలోచన చేస్తే మనం కొనలేం. కాబట్టి సిటీలో మంచి ప్లేస్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఒక 2 ఇయర్స్ తర్వాత ఇదే కొంచెం అనుకూలంగా కనపడుతుంది. గో హెడ్ డాక్టర్ గారు. నా ఉద్దేశం అయితే మీకు ఇబ్బంది లేదు, మీరు ఎఫర్ట్ చేయగలరు అని అనుకుంటే మీరు ఉండడానికి కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. బట్ ఆ డీల్ ఏంటో చూసుకోండి, వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు, ఇప్పుడు అప్రూవల్స్ ఏంటి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది. వీలుంటే ఎవరన్నా ఇంజనీర్ తో మాట్లాడుకొని అతనికి ఏదైనా ఫీల్ సరే మీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా వరస్ట్ పెడుతున్నారు, ఇంత డబ్బులు ఛార్జ్ చేసినా గానీ వీళ్ళని కాదు, చాలా చోట్ల మేము చూస్తాము క్వాలిటీ అస్సలు లేదు. ఇది కొంచెం మీరు డబ్బులు పే చేసేది పే చేయండి, అది దాని గురించి కాదు. బట్ ఎడిషనల్ కేర్ అనేది ఇంపార్టెంట్, కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు అనేది, ఇది ఒకటి కొంచెం కేర్ తీసుకొని ముందుకెళ్ళచ్చు అనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రంజిత్ గారు ప్లీజ్ గో అహెడ్. నమస్తే సార్, శ్రీనివాస్ గారు. హై, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సార్, నేను మిమ్మల్ని ఒక 8 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నానండి. ఐ హావ్ బీన్ లిసనింగ్ టు ఆల్ యువర్ వ్యూస్. నాకేంటంటే ఎప్పుడైనా అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేద్దాం అన్నప్పుడు మీ వీడియోస్ చూస్తే కొంచెం గ్రౌండెడ్ అయ్యి ఐ ట్రై టు టేక్ ద 360 degrees పిక్చర్ అండ్ దెన్ ఓకే దీన్ని చేయొచ్చా లేదా అన్నది నాకు కొంచెం యూస్ఫుల్ ఇన్సైట్స్ వస్తున్నాయి సార్. దాన్ని బట్టి నేను కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేశాను.
బట్ రీసెంట్ గా ఐఎమ్ కైండ్ ఆఫ్ లుకింగ్ ఫర్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఎస్పెషలీ విల్లా సైడ్ ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను. కాకపోతే రియలిస్టిక్ ప్రైస్ ఏంటి అన్నది అసలు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఈ మణికొండ ఇవన్నీ వదిలేస్తే అవి ఆల్రెడీ చేయిదాటి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. బట్ మోకిలా కానీ వెలిమెల కానీ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పేవి 5 ఇయర్స్ తర్వాత ప్రైజులు చెప్తున్నారా లేకపోతే ఏంటి అన్నది అసలు అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక స్వప్న గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ క్వాలిటీ అవి చూసినప్పుడు కూడా ఆ ప్రైస్ కి ఆ క్వాలిటీకి అసలు అది ఎక్కడ పెట్టచ్చా లేదంటే ఇప్పుడు మనం మిస్ అయిపోతామా అన్నది రియలీ అంబిగ్యస్ సిచ్యువేషన్ లో ఉన్నాను సార్. అసలు ఎంతవరకు రియలిస్టిక్ ప్రైస్ అంటారు, లెట్స్ సే మనం మోకిలా సైడ్ కానీ వెలమెల సైడ్ కానీ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే విల్లాస్ లో? నేను ఫస్ట్ అడ్వైజ్ అండి, మీరు క్వాలిటీ కోరుకుంటున్నప్పుడు ప్లాట్ కొనుక్కొని మీరు పర్సనల్ గా కట్టుకోండి లేదంటే కట్టించుకోండి రంజిత్ గారు, అప్పుడే కరెక్ట్ క్వాలిటీ వస్తుంది. ఒక్కసారి ఒకళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఇరుక్కున్నాము అని అంటే వాళ్ళుతో జర్నీ చేయాల్సిందే. సో అందరూ వరస్ట్ గా ఉంటారని నేను చెప్పను కానీ, బట్ క్వాలిటీ అయితే మీరు అనుకున్నట్టు రాదు. నేను వ్యూవర్స్ అందరికీ కూడా ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఒక మంచి ప్లేస్ మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీనో లేదంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లోనో ఆల్రెడీ కొంచెం మెయింటెనెన్స్ ఉన్న లేఅవుట్ లో ఎవరు ల్యాండ్ పోయినా పర్లేదు, ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ చేయాలిగా. మీరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు. నా ఉద్దేశం వెస్ట్ సైడ్ శంకరపల్లి వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మొకిల కానీ శంకరపల్లి వరకు కూడా ఎక్కడైనా ప్లాట్లు కొనుక్కోండి. ఇల్లు కట్టుకోవడానికంటే ఎక్కువ ఎనాలిసిస్ కూడా అవసరం. రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా గవర్నమెంట్లు ఏంటి అనేది ఆ ఎనాలిసిస్ పక్కన పెట్టేసేయండి. మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కుంటున్నారు అని అంటే కొనేసుకోండి, ఓ రూపాయి అటు ఇటు కొని పెట్టుకుని తర్వాత మీరు ఇల్లు కట్టుకోండి. బట్ పర్సనల్ గా ఎవరన్నా పెట్టుకొని మీరు కట్టించుకుంటే మీకు కావాల్సిన క్వాలిటీ వస్తుంది, కరెక్ట్ ప్లాన్ లో వెళ్తారు. అది నా ఉద్దేశం. ఇది మనకు కొంచెం రియలిస్టిక్ గా వాట్ కుడ్ బి ద ప్రైస్ సార్ మనకు అరౌండ్ మోకిలా అట్ సైడ్ చూస్తే? సీ, నేను లాస్ట్ టైం మోకిలా ఆక్షనప్పుడు అక్కడ 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ అని ఆర్టిఫిషియల్ గా ప్రైస్ హైక్ చేసి ఆ ట్రాన్సాక్షన్ బయటకు వచ్చినప్పుడు నేను చాలా ప్రయత్నం చేశానండి ఎడ్యుకేట్ చేసే. చాలా మంది తెలుసు అది, అది ఆ వ్యూ విన్న వాళ్ళు ఒకసారి నాకు థమ్స్అప్ ఇవ్వండి. మోకిలాలో ఆ ప్రైస్ కరెక్ట్ కాదు, సిటీలో ఉన్న ప్రైస్ అక్కడ పెట్టారు, అక్కడ ట్రాన్సాక్షన్ చూపిస్తున్నారు. వర్షం పడితే వెళ్ళలేని ప్లేస్ లో 1 lakh rupees అనేది కరెక్ట్ కాదని చెప్పి ఏ చిన్న అనుభవం ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ లో చెప్పగలరు. సో నేను ఇది గట్టిగా చెప్పాను. కొంత అప్పుడు కొంచెం నాకు కూడా ఇబ్బంది అయింది ట్రావెలింగ్ చేసారా. ఓకే, నేను నా వ్యూస్ అందరికి ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. అది నేను ఏమంటానంటే మోకిలా చుట్టుపక్కల అపర్ణ లాంటి వెంచర్ లో అయితే ఈ రోజు 70,000-75,000 ఏదో పోర్ట్ చేస్తా ఉన్నారు, అది వదిలేసేయండి. ఆ చుట్టుపక్కల చాలా చిన్న చిన్న వెంచర్స్ ఉన్నాయి, లేదంటే హెచ్ఎండిఏ ప్రపోజ్ చేసిన వెంచర్ ఉంది. ఇప్పుడు దాంట్లో కనుక ఏదైనా ఒక 40,000 ఆ రేంజ్ వస్తే కనుక ఆ చుట్టుపక్కల పక్కల ఎక్కడైనా సరే రైల్వే ట్రాక్ దాటిపోకుండా ఈ శంకరపల్లి నుంచి ఈ రోడ్డుకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది ఆ రోడ్డుకి 1 kilometer అటు ఇటుగా రైల్వే ట్రాక్ లోపల 40,000 ఆ రేంజ్ కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తున్న వెంచర్ ఏదైనా ఉంటే హ్యాపీగా కొనుక్కోండి. అలా కాకుండా గ్రామ పంచాయతీ లేఅవుట్ ఏదైనా ఉన్నా కానీ 30 feet రోడ్ ఉండి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఒక 20,000-25,000 ఏమైనా దొరుకుతున్నా కానీ హ్యాపీగా కొనుక్కోండి. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. రాకేష్ గారు, గో అహెడ్. హాయ్ శ్రీమంత్ గారు, హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఒక 2 questions ఉన్నాయండి నాకు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ స్టేటస్ లాస్ట్ టైం చూసినప్పుడు మీరు షార్ట్ సెల్లింగ్ గురించి తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గురించి చెప్పారు. సో ఇనిషియల్గా నేను ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీస్ అన్ని నేను లాంగ్ టర్మ్ అనుకున్నాను అండి, 30 years అట్లా హోల్డ్ చేద్దామని. సో మా ఫ్రెండ్ ఇంకో ఇన్వెస్టర్తో డిస్కస్ చేసినప్పుడు తను ఏమంటాడంటే యూ హ్యావ్ టు చర్న్ ద ప్రాపర్టీస్. వై? బికాస్ ద ప్రాపర్టీస్ ఆర్ నాట్ గెటింగ్ మెయింటైన్ ప్రాపర్లీ ఇన్ హైదరాబాద్. సో ప్రాపర్టీ ఓల్డ్ కాకముందు దాన్ని నమ్మితే యూ గెట్ మోర్ రిటర్న్స్. వాట్స్ యువర్ ఒపీనియన్ అండి? ఐ నో యూ సెడ్ దట్ టు సెల్, నాట్ టు సెల్ ఇట్ ఇన్ విత్ ఇన్ షార్ట్ టర్మ్ బికాస్ యూ నాట్ గెట్ మచ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్ ఇన్ లాంగ్ టర్మ్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి నేను నిన్న ఒక వీడియో కూడా పెట్టానండి. నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఇప్పటి వరకు ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేశారో, 5 years హోల్డ్ చేసిన వాళ్ళు కొంచెం లాభపడ్డారు, 10 years హోల్డ్ చేసిన వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా లాభపడ్డారు, 20 years కనుక హోల్డ్ చేసిన వాళ్ళు ఎక్కడన్నా మీరు చూడండి చాలా లాభపడ్డారు. నేనే ఎగ్జాంపుల్, నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు నాగారం దగ్గర
రాంపల్లి విలేజ్ లో 600 రూపాయలు ఉండేది, ఈ రోజు 40,000 అయింది. సో ఈ 20 ఇయర్స్ పీరియడ్ లో ఇంత ఎంత అప్రిషియేషన్ ఉందో మనం చూసినాం. అదే ట్రేడింగ్ కూడా నేను చేశాను నాకు తెలియక ఆ టైంలో, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటో తెలియని టైంలో ఎక్కడ పెడుతున్న డబ్బులు వస్తున్న టైంలో నేను దాంట్లోకి వచ్చాను. తర్వాత ఏం జరిగింది, తెలంగాణ అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు అసలు రియల్ ఎస్టేట్ ఏంటి అనేది అర్థమైంది. ఈ రోజు కూడా నా తపన కూడా అదే, నేను ఎక్కడైతే ఇబ్బంది పడ్డానో ఇప్పుడు ఎర్నింగ్స్ లో ఉన్న పిల్లలు కానీ రియల్ ఎస్టేట్ లోకి వచ్చిన వాళ్ళు కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి అనేది చెప్పేది అదే. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు షార్ట్ టర్మ్ వ్యూలో అస్సలు కొనదు, ఎస్పెషల్లీ ప్రైసింగ్ ఇంత పెరిగిన చోట షార్ట్ టర్మ్ వ్యూతో కొంటే మాత్రం చాలా హెవీ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే సింపుల్ అండి, ఇల్లు లేని చోట ఎక్కడన్నా ఏదో ఒక ప్లేస్ తీసుకోండి, లైక్ శంకరపల్లి మెహతాబ్ ఖాన్ కూడా ఆ రోడ్డు తీసుకోండి. ఒక ఎకరం పొలం ఈ రోజు చేసుకోవాలంటే 5 కోట్ల నుంచి 6 కోట్లు, 5 కోట్ల నుంచి 7 కోట్లు, 8 కోట్లు అవ్వటం అనేది చాలా టఫ్ టాస్క్. కొంచెం మార్కెట్ సెంటిమెంట్ డౌన్ అయిందంటే ఈ 5 కోట్లు పెట్టి ఎవరు కొనలేరు, 5 కోట్లు 3 కోట్లకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ హై ప్రైస్ లో మీరు కొనుక్కుంటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన మెయిన్ గైడ్ లైన్ కానీ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అని అంటే, నేను లాంగ్ టర్మ్ కి ఒక 10 ఇయర్స్ వరకు నేను హోల్డ్ చేసుకుంటాను అని అన్నప్పుడే దాని జోలికి వెళ్ళండి. షార్ట్ టర్మ్ అయితే హీ ప్రైసింగ్ ఉన్నప్పుడు హ్యూజ్ రిస్క్ ఉంటుంది. షార్ట్ టర్మ్ ఎక్కడ కలిసి వస్తుంది అంటే ఎక్కడైతే ప్రైస్ తక్కువ ఉంటుందో. ఇప్పుడు ఏపీ ఉందండి, కొన్ని చోట్ల ప్రైసింగ్ ల్యాండ్స్ అనుకూలంగా దొరుకుతున్నాయి. అమరావతిలో ల్యాండ్స్ ఆల్మోస్ట్ పాత ప్రైసింగ్ వచ్చేసినాయి. బట్ ఎక్కడైతే ప్రైస్ పెరగలేదో అట్లాంటివి కొనుక్కుంటే, గవర్నమెంట్ మారినప్పుడే కదా మనం కూడా హ్యూజ్ చేంజ్ చూస్తున్నాం ప్రైసింగ్ లో. ఇది ప్రూవ్డ్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా. సో మీరు అక్కడ ప్లాన్ చేసుకోండి, హైదరాబాద్ లో షార్ట్ టర్మ్ కి ఎక్కడ కొనుక్కున్నా కానీ మీరు రిస్క్ ఉంటుంది. నేను అది సజెస్ట్ చేయను. ఓకే అండి, ఇంకో క్వశ్చన్ అండి. అరౌండ్ 10,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ మధ్యలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎట్ ప్రెసెంట్ హైదరాబాద్ లో ఒక 3 ఇయర్స్ లో మంచి, లేకపోతే 5 ఇయర్స్ లో మంచి రిటర్న్స్ ఉంటాయంటారు, లేకపోతే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఉంటాయంటారు? సో ఇది అంత ఈజీ కాదు, అయినా కానీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. మన నెక్స్ట్ గ్రోత్, ఎక్స్టెండెడ్ గ్రోత్ కూడా నేను ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఔటర్ రింగ్ రోడ్డే మనకి గ్రోత్ ఇవ్వబోతుంది అనేది నా ఉద్దేశం. ఏదైతే ఎగ్జిట్స్ డెవలప్ అయినాయో, అంటే లైక్ ఇప్పుడు ముతంగి ఎగ్జిట్ ఉందండి, అది ముంబై హైవేకి త్రూ రోడ్ ఉంది. అలానే నెక్స్ట్ ఎగ్జిట్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ ఉంది, అక్కడ కొంచెం ఛాన్స్ ఉంది. కొంచెం ముందుకెళ్తే ఎగ్జిట్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్ లో మీకు ఈ 15,000 రేంజ్ డెఫినెట్ గా దొరుకుతాయి. ఆ తర్వాత ఎగ్జిట్, ఇప్పుడు కొత్తగా ఎగ్జిట్ 4A ఓపెన్ అయింది మల్లంపేటది, అక్కడ కూడా ఛాన్స్ ఉంది. ఎగ్జిట్ నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. నేనేమంటానంటే మీరు సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి, చాలా ఎగ్జిట్లు ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సామీర్పేట ఎగ్జిట్ అంత అవకాశం లేదు, తీసర ఎగ్జిట్ దగ్గర అవకాశం కనపడుతుంది. సో ఏదైతే గ్రోత్ లేని ఎగ్జిట్ పెద్దగోకుండా ఎగ్జిట్ మనకి పూతవేడు దూరంలో ఉంది, ఎగ్జిట్ 15. సో అక్కడ కూడా 15,000 లోపల దొరుకుతున్నాయి. నేను అనేది మీరు వీలున్నంత వరకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉంటేనే ఈ 15,000-14,000 రేంజ్ లో ఇంకా పాత లేఅవుట్ లో డిడిసి లేఅవుట్ లో దొరుకుతున్నాయి కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కలే మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయమని నేను చెప్తాను. థ్యాంక్ యూ సునీల్ గారు. ఇంకో క్వశ్చన్ అండి, ఈస్ట్ సైడ్, హైదరాబాద్ ఈస్ట్ సైడ్ ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ కి బాగుంటుందండి? అంటే ఐనో కాంగ్రెస్ గవర్నమెంట్ విషయం చాలా అక్కడ ఈస్ట్ పైన ఫోకస్ చేస్తున్నారని విన్నాను, బట్ ఈస్ట్ సైడ్ లో డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని చాలా హై, అంటే దాని విషయం చాలా ఉపకారం ఉంది, ఎంతవరకు కరెక్ట్ గా తెలీదు. సో ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా స్కోప్ కనబడుతుంది? తారామతిపేట ఎగ్జిట్ గానీ కేసర్ ఎగ్జిట్ గానీ ఇంకా స్కోప్ ఉందండి. రాక్ లేని ఏరియా లేఅవుట్లు అంటే కొండల గుట్టలో అయితే పొరపాటును కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. తరమతిపేట కేసర ఎగ్జిట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, విజయవాడ ఎగ్జిట్ నుంచి ఇటు మన దుండిగల్ ఎగ్జిట్ మధ్యలో ఉంటాయి, వరంగల్ ఎగ్జిట్ మధ్యలో ఉంటాయి సారీ. సో ఈ రెండు ఎగ్జిట్లు ఇంకా స్కోప్ ఉందని నేను అనుకుంటాను ఈస్ట్ సైడ్. థ్యాంక్ యూ రాకేష్ గారు. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో నాతో జర్నీ ఎలా ఉంది, నా వ్యూస్ ఎలా ఉంటున్నాయి, ఇప్పటి వరకు నేను ఆన్సర్ చేసిన విధానం ఎలా ఉంది, సో ఇవి చెప్పి మీ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. కొంచెం ఒక క్వెరీకి లిమిట్ చేసుకుని అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. యా ప్లీజ్ గో అహెడ్. విజేష్ గారు గో అహెడ్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు విజేష్, యుఎస్ లో ఉంటానండి. సో మీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే ఐ థింక్ 2 మంత్స్ బ్యాక్ మనం మాట్లాడాం.
బట్ మీ వ్యూస్ అన్ని లైక్ యాక్చువల్లీ యూట్యూబ్ ద్వారా నేను మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను, మహేష్ గారు. సో హీ హెల్ప్ మీ అలాట్. సో ఆయన ఏంటంటే మీ మిమ్మల్ని యాక్చువల్లీ వెరీ లాంగ్ నుంచి ఫాలో అవుతా ఉన్నారు. సో మేము బయటికి హైక్ గానీ ఎక్కడికైనా వెళ్ళినా సరే మీ గురించి లైక్ చెప్తా ఉన్నాను అనమాట. సో అలాగా నాకు ఇన్ఫ్లుయెన్స్ వచ్చి దిస్ ఇస్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నేను ఇప్పటి వరకు లైక్ యుఎస్ లో ఇన్నాళ్ళు ఉన్నా సరే నేను ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఆయన కూడా మోటివేట్ చేశారు. సో దిస్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఐ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అనమాట. నాకు క్వెరీస్ ఏం లేవండి, ఇది చెప్దాం అనుకున్నాను. అవునవునండి, మీకు పెద్ద థ్యాంక్స్ దానికోసం, మీకు మహేష్ గారికి. సో అది చెప్దాం అని చెప్పి ఫోరంలో క్వశ్చన్స్ అయితే ఏం లేవండి. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా విజేష్ గారు, మహేష్ గారు ప్రస్తావన వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆయన గురించి మాట్లాడాల్సిందే. నేను మార్కెటింగ్ లో ఉన్నప్పుడు నాకు ప్రైసింగ్ నచ్చట్లేదు, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఉండలేదు, అలానే అక్కడ రీసేల్ ఉండలేదు, క్యాపిటల్ సేఫ్టీ ఉండలేదు అని అన్నప్పుడు నాకు ఇంకా నేను ఓన్ ప్రాజెక్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయగలను అని అన్నప్పుడు ఈ వ్యూ నేను గ్రూప్ లో ఎక్స్ప్రెస్ చేస్తే ఫస్ట్ మహేష్ గారే కాల్ చేసి, శ్రీనివాస్ గారు నేను మీ వెనకాల ఉన్నాను, యూ జస్ట్ గో హెడ్, మీ థాట్స్ మీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయండి, మీరు డెఫినెట్ గా మీ అనుభవాలు మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారని చెప్పి ఫస్ట్ నన్ను నాకు గట్టిగా సపోర్ట్ ఇచ్చింది మహేష్ గారు. సో మహేష్ గారికి ఈ సందర్భంగా కూడా అందరి తరఫున, నా తరఫున, హమారా తరఫున చాలా థ్యాంక్ యూ. విజేష్ గారు, మహేష్ గారు వచ్చారు, విజేష్ గారు మీకు కూడా థ్యాంక్ యూ. అదేనండి, నాకు లైక్ 10 ఇయర్స్ రిలేషన్షిప్ అనమాట, బాగా ట్రస్ట్ చేస్తాను, అలాగే మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేస్తారు ఆయన. అప్పటి నుంచి నేను ఫాలో అవడం మొదలు పెట్టాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండి. థ్యాంక్ యూ విజేష్ గారు. సో ఇక్కడ ఒకటేనండి, అందరి వ్యూవర్స్ కి నేను చెప్పేది నా సైడ్ నుంచి ఒక్క పొరపాటు కూడా జరగదండి. నేను నా తపన ఏంటంటే బెస్ట్ ఏం చేయగలను ఆలోచిస్తూ ఉంటా. ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నాను, నేను పబ్లిక్ లో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాను, ఇట్లా పబ్లిక్ లో ఓపెన్ మీటింగ్స్ పెడుతున్నాను. సో ఏదే ఏమన్నా నా మైండ్ లో ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా ఇవి చేయలేము. సో నాకు మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం. ఇప్పుడు నందిగామ దగ్గర నేషనల్ హైవే ఫేసింగ్, ఎందుకంటే గవర్నమెంట్లు ఏంటి, వాళ్ళు ఎవరు వస్తారు, ఎవరు ఏం చేస్తారని నేను ఆలోచన చేయట్లా. ప్రైస్ తక్కువలో ఉంది, ల్యాండ్ ప్రైస్ అనేది అల్టిమేట్ గా పైకి వెళ్లాల్సిందే. మనం బాటమ్ ఎప్పుడు పట్టుకోలేము. సో తక్కువలో ఉంది, ఇన్వెస్ట్ చేయండి, నేను వెంచర్ చేస్తున్నాను, నేను చెప్తాను దీనికి సింపుల్ అనాలిసిస్. గవర్నమెంట్ మారితే మారేది మనకు అనవసరం, తక్కువలో మనం అయితే పట్టుకోలేము. ఇప్పుడు తక్కువలో ఉంది, కొనుక్కుందాము, మంచిగా నేను డెవలప్ చేస్తాను, మీ క్యాపిటల్ సేఫ్టీ ఇస్తున్నాను. సో మీరు హోల్డ్ చేసుకుంటే మనం అనుకుందాం, అనుకున్నట్టు జరిగితే హ్యాపీ, లేదంటే ఒక 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రా హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది, అంతే కదా. హైలో ఉన్నప్పుడు రిస్క్ ఏంటనేది మనం క్లియర్ గా చూసాం. ఇంతకుముందు తెలంగాణ యాస్ట్ వేసినప్పుడు కానీ, అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు కానీ ప్రైసింగ్ హైలో కొన్నోళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. ప్రైసింగ్ లోలో కొన్నప్పుడు కొనలేకపోతే ఇంకెప్పుడు మనం కొనుక్కోవాలి. ఇవన్నీ ఇన్వెస్టర్స్ ఆలోచన చేయండి. ఈ నందిగామ ఎన్హెచ్ లేఅవుట్ అనేది నేను అందరికీ డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను. దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నేను పబ్లిక్ లో చెప్పను కానీ నేను వాట్సాప్ నంబర్ చాట్ లో ఇచ్చాను, నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, క్లియర్ గా డీటెయిల్స్ అందరికి పెడతాను. యా, నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ విజేష్ గారు. థ్యాంక్ యూ. యా, గో హెడ్ నితిన్ గారు, మైక్ మ్యూట్ లో ఉంది నితిన్ గారు. సార్ నేను సార్ భార్గవ్ సార్. హాయ్ 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 భార్గవ్. సో భార్గవ్ గారి గురించి ముందర నేను చెప్తాను, తను నాతో తను అడ్వకేట్ ప్రొఫెషనల్ గా, హైకోర్టు అడ్వకేట్. నన్ను యూట్యూబ్ ద్వారా చూసి నన్ను ఫాలో అవటం స్టార్ట్ చేశారు, తర్వాత పర్సనల్ గా కనెక్ట్ అయ్యి, శ్రీనివాస్ గారు నేను అడ్వకేట్ ని, సో మీ వ్యూస్ నచ్చినాయి, మీ వే నచ్చింది, మీ హానెస్టీ నచ్చింది, నేను మీతో జర్నీ చేయాలనుకుంటున్నాను, ఏం వస్తుంది ఏంటి అనేది పక్కన పెట్టండి, నేను కూడా హానెస్ట్ గా ఉంటాను అని జర్నీ స్టార్ట్ చేశారు. సో భార్గవ్ గారు అంటే ఈ సందర్భంగా మన జర్నీ కూడా ఎలా ఉంది, ఏంటి మాలో నాలో ఏం నచ్చింది, ఏమైనా నచ్చని ఉంటే ఓపెన్ చెప్పండి, ఏం పర్లేదు, అందరికి తెలుస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నాకు జనరల్ గా మీ అడ్వకేట్స్ ఎవరిని నమ్మండి సహజంగా, సో ప్రతి విషయాన్ని బోధుద్ధంలో పెట్టి అనుమానంగా చూస్తాము. కాకపోతే ప్రైమా బేసిగా శ్రీనివాస్ గారు చూడగానే నాకు హానెస్ట్ గా నాకు అనిపించారండి చాలా బాగా. సో మనం వెంచర్ చేస్తున్నప్పుడు కూడా కంచన్ చర్యలు కానీ లేకపోతే మన నందిగామలో కానీ, సో ఆయన నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఆ లీగాలిటీస్ గా ఎంత డెప్త్కి వెళ్ళాలో అంత డెప్త్గా వెళ్ళమని నాకు అవకాశం ఇచ్చారండి ఆయన.
సో అలా ఓకే. అంటే దానికన్నా కూడా భార్గవ్ గారు అంటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నాతో ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా జర్నీ స్టార్ట్ అయింది, ఎలా ఉంది మన జర్నీ అనేది కూడా అంటే కొంచెం మనం క్లోజ్ గా టెలింగ్ చేస్తాం కాబట్టి అందరికి అర్థమవుతుంది కదా. సార్ నేను కూడా అందరు ఫాలోవర్ లాగే శ్రీనివాస్ గారిని కలవటం జరిగిందండి, మేబీ ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో అప్పుడు సార్ నేను రకరకాల డౌట్లు అడిగేవాడిని, సార్ ఇలా కొనుక్కోవచ్చు అలా కొనుక్కోవచ్చు అని. మేబీ అప్పుడు నేను లాలో నేను ఫైనల్ ఇయర్లో ఉన్నట్టున్నానండి. అప్పుడు బహుశా అడుగుతున్నప్పుడు ఇంకా అలా శ్రీనివాస్ గారు అప్పుడు చూసి ఈ కుర్రోడు పనికి వస్తాడని ఒక కన్నేస్ పెట్టారండి అప్పుడు. సో దాని తర్వాత నాకు యాక్చువల్గా ఫస్ట్ అవకాశం ఇచ్చింది శ్రీనివాస్ గారేనండి. సో దానికి నేను ఎప్పటికీ నేను ఆయన రుణపడి ఉంటాను. ఆ తర్వాత ఎన్నో డాక్యుమెంట్స్ చూసాము, ఎన్నో చేశాం, కానీ ఫస్ట్ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి మాత్రం ఎప్పుడు మర్చిపోనండి నేను. సో టైటిల్ పరంగానండి ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వరు, నన్ను కాంప్రమైజ్ అవ్వనివ్వరండి. సో ఇద్దరి కన్సెంట్ అడేమ్ అలాగే. సో మా ఇద్దరు ఉద్దేశం ఒకటేనండి. సో టైటిల్ గురించి ఎంత లోతుకన్నా వెళ్ళి దాన్ని విశ్లేషించి చూస్తామండి. సో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. అలాగే నందిగాములు కూడా అండి అట్మోస్ట్ ఫియర్గా ఎంత డెప్త్కి వెళ్ళాలో, ఎంత రికార్డ్ అడగాలో సో వాళ్ళని అడిగామండి. సో దానికోసం యాక్చువల్గా చాలా కష్టపడ్డాం నేను శ్రీనివాస్ గారు. చాలాసార్లు పొద్దున్న 4 గంటలకు లేచి కూడా వెళ్ళామండి విజయవాడ చాలాసార్లు. సో అంటే ఈ సందర్భంగా భార్గవ్ గారి అప్రోచ్ గురించి కూడా నేను చెప్పాలంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు పోడుకోవడం కాదు, కానీ ఇప్పుడు ఒక లీగల్ వ్యూ ఎవరన్నా చెప్పినప్పుడు ఒక అడ్వకేట్ జనరల్గా ఒక డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు అబ్బాయి ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తూ ఉంటాడు. నేనేం చేస్తానంటే ఏదన్నా డాక్యుమెంట్ వచ్చినప్పుడు మా రాజేష్ హేమంత్ ద్వారా భార్గవ్ గారికి డాక్యుమెంట్ వెళ్తుంది, తను చూస్తాడు. చూసిన తర్వాత ఇది ఒకళ్ళని వాళ్ళు కలవటం ఇబ్బంది కాబట్టి ఆయన బిజీగా ఉంటారు, మీరు బిజీగా ఉంటారు కాబట్టి కాంకాల్లో మాట్లాడించండి అని చెప్పి నేను మా రాజేష్కి హేమంత్ చెప్తా. ఈ కాంకాల్లో మాట్లాడేటప్పుడు ఎంత ఓపిక్గా వాళ్ళు సాటిస్ఫై అయిన దాకా ఈయన సమాధానాలు చెప్తూనే ఉంటారు. ఇంకా అడగండి ఇంకా అడగండి అనే వ్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు మన ఇద్దరు ఎవరన్నా ఒక ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు అరే నువ్వు పెట్టేరా బాబు అని చెప్పి ఆ కన్వర్సేషన్ బట్టి అర్థమైపోద్దిగా. సో అది ఉండదు, అది నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఈ మధ్య కూడా ఎవరో ఒక ప్రాపర్టీ గురించి డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ 1 crore ఆయన ఇచ్చిన వ్యూ వల్ల సేవ్ అయ్యారని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. సో రియలీ హ్యాపీ భార్గవ్ గారు మీతో జర్నీ చేయడం అనేది అందరికీ ఉపయోగపడాలి. మనం ఎస్పెషల్లీ లీగల్స్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి నేను భార్గవ్ గారిని యాడ్ చేసుకున్నానండి. చాలా మంది ఏం చేస్తారు, 50 లక్షల ప్రాపర్టీ కొంటారు, లీగల్ కి కనీసం ఒక 10,000 అన్న పెట్టాలి కదా. అసలు ఆ ప్రాపర్టీ మీరు డబ్బులు బ్లైండ్ గా పోసేస్తే ఎలా? మినిమం గైడ్ లైన్స్ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కాబట్టి ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ చూసి వీలైనంత వరకు దాని సేఫ్టీ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి నేను కూడా ఈ పాయింట్ మీద మొదటి నుంచి అడ్రస్ చేసుకుంటూ వస్తున్నా. నాకు దానివల్ల పెద్దగా కమర్షియల్ గా ఉపయోగపడకపోయినా నాకు హ్యాపీ. ఒక మనిషి 50 లక్షలు పెట్టుకుంటున్నారంటే భార్గవ్ గారు డాక్యుమెంట్ చూసి ఓకే కొనుక్కోండి అని చెప్పినప్పుడు ఆయన హ్యాపీగా కొనుక్కుంటాడు, ఇబ్బంది ఉండదు. సో నేను ఈ సందర్భంగా అందరు వ్యూవర్స్ కి చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లీగల్స్ మాత్రం 100% నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు మా దగ్గరికి రండి, భార్గవ్ గారి దగ్గరికి వెళ్ళండి అని నేను చెప్పను. మీరు మాత్రం మీ దగ్గరగా ఉన్న అడ్వకేట్ మీ క్లోజ్ గా ఉన్న అడ్వకేట్ ని పట్టుకొని ప్రాపర్ గా చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి అనేది నేను వ్యూవర్స్ రిక్వెస్ట్ చేస్తా. భార్గవ్ గారి మాట్లాడతారు మీరు? ఇంకేం లేదు సార్, చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భార్గవ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో ఎలా ఉంది అంటే ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుందా లేదా? 130 మంది జాయిన్ అయ్యారు, చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. వీలైనంత వరకు నాకు చేతనైనంత అన్బయాస్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. సో నచ్చితే మీరు ఒక థమ్స్ అప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. యా ప్లీజ్ గో హెడ్ అండి, మైక్ మ్యూట్ లో ఉందండి మీది. సార్ గుడ్ ఈవినింగ్. సార్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను యాక్చువల్గా నేను ఎంప్లాయిన్ సార్. రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయటం మొదలు పెట్టాను సార్. ఆ విధంగా మీ ఛానల్ చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యాను సార్, స్టార్ట్ చేస్తాను. కానీ నాకెవరు ఈ లీగల్ ఇష్యూలోని వీటిల్లోని ఏదైనా ఒక కొనే ముందు ఏదైనా చేసే ముందు డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు ఎవరు దొరకలేదు సార్. మీకు 2-3 సార్లు ఫోన్ చేసి
విసిగించాను కూడా, మీకు గుర్తుందో లేదో, నేను ఎవరో తెలియదు, కానీ మీరు చెప్పారు సార్ నేను బిజీగా ఉన్నాను, ఈవినింగ్ అటెండ్ చేస్తాను మీ కాల్ అన్నారు, అటెండ్ చేశారు, నాకు సలహా కూడా ఇవ్వడం జరిగింది సార్. దానికి చాలా థ్యాంక్స్ సార్. నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాను సార్. నాకు ఇప్పుడున్న చిన్న డౌట్ ఏంటంటే సార్, ఫామ్ ల్యాండ్ ఒకటి వేశారు సార్ వెంచర్ ఒకటి, అందులోని 250 గజాల్లోని మొక్కలు వేసిస్తున్నారు కాన్సెప్ట్. మెయిన్ ఏంటంటే సార్, వాళ్ళు 33 ఇయర్స్ లీజ్కి ఇమ్మంటున్నారు సార్ వాళ్ళు. దానివల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా అంటే ఫామ్ ల్యాండ్ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారండి? అవును సార్, ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. సో ఇన్వెస్ట్ అంటే మీరు ఒక ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ దాంట్లో కొనుక్కుంటున్నారు? ఆ మొక్కలే ఉన్నాయి కదా, ఒక 33 ఇయర్స్ మీరు నాకు లీజ్కి ఇస్తే ఆ మొక్కల మీద వచ్చేది రిటర్న్ 50-50 మనం తీసుకుంటాం. అంటే ఇది మొక్కలు 15 సంవత్సరాల్లో వస్తాయి కదా సార్, ఆ రిమైనింగ్ ఇంకా 15 సంవత్సరాలు మీరేం చేస్తారు అంటే డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నాం, ఇవన్నీ కూడా 40 ఇయర్స్ ఉంటాయి అంటున్నారు. అలా 33 ఇయర్స్ లీజ్ వాళ్ళకి ఇవ్వచ్చా? మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చారు అనేసి అంటున్నారు సార్ ఆయన. మీ ప్లాన్ ఏంటంటే రిజిస్టర్డ్ అగ్రిమెంట్ సార్? ఒకసారి అడ్వకేట్ చూపించండి మీరు ఇచ్చే ముందు, ఎందుకంటే 33 ఇయర్స్ అనేది లాంగ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు రేపు మధ్యలో మీరు అమ్ముకోవాలంటే వీళ్ళ పర్మిషన్ తో ఏడ అమ్ముకోగలరు అంటే ఎప్పుడైనా డబ్బులు అవసరమైనవి, మీ పిల్లలకి అవసరమైనవి అమ్మాలి, అప్పుడు ఇవన్నీ హడ్డిల్స్ అవుతాయి. మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు సార్, మీకు ప్రాబ్లం లేదు అంటున్నారు సార్ వాళ్ళు అండం, కానీ ఆ డౌట్ వచ్చి లీగల్ గా ప్రాబ్లం ఉంటదేమో అని. అంటే ఇప్పుడు సింపుల్ అండి, మీరు జస్ట్ లాజికల్ గా ఆలోచన చేయండి. మీ ల్యాండ్ ని ఒకరికి లీజ్కి ఇచ్చారండి, ఓకే, మీ ల్యాండ్ నాకే లీజ్కి ఇచ్చారు, అది రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అయింది, ఇంకోళ్ళు ఎవరు వచ్చి కొంటానన్నారు, వాళ్ళు లీజ్ క్యాన్సిల్ చేయకుండా ఎట్లా కొంటారు వాళ్ళు, కొనగలరా? సో ఇది కొంచెం మీరు మీ దగ్గరలో వైజాగ్ అంటారు కాబట్టి దగ్గరలో అడ్వకేట్ ఎవరైనా ఉంటే వీళ్ళంత వరకు 33 ఇయర్స్ అనేది కొంచెం లాంగ్ టర్మే, అది అవాయిడ్ చేయండి. మీరు మధ్యలో అయినా సరే ఆ లీజ్ అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అది క్యాన్సిల్ చేసుకుని మీరు అమ్ముకునేటట్టు ఉండాలి, అది కూడా చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రదీప్ గారు గో అహెడ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మనకి నెక్స్ట్ మన ఎగ్జిట్ 15-14 దాని మీద మీ వ్యూ ఏంటి సార్? నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తున్నట్టు ఉంది దాని మీద. నో బ్రెయినర్ అండి, సింపుల్ అనాలిసిస్. అవుటర్ రింగ్ రోడ్ అనేది మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రైసింగ్ చూసుకోండి, ఇప్పుడు మీరు కొనుక్కోండి అని అంటే బ్రాండ్ గా ఏ ప్రైస్ పెట్టి ఆ ప్రైస్ కొనటం కాదండి. మీరు ఓపిక్ గా కొంచెం డీల్స్ చూసుకొని మంచి మంచి లొకేషన్స్ అండి, నో డౌట్ దాంట్లో 14 అయినా 15 అయినా. బాగుంటుందండి మీకు అక్కడ గ్రోత్. ఇప్పుడు ఎందుకు కనపట్లేదంటే లాస్ట్ ఇయర్ ఫ్లడ్ వల్ల ఎగ్జిట్ 3 నెలలు మూతపడింది, సో అది బాగా అక్కడ దాని మీద ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది, అంటే ఒక నెగిటివ్ ఇది పడింది దాని మీద. ప్లస్ అది కాక ఎగ్జిట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అది త్రూ రోడ్ కాదు. ఇప్పుడు శంషాబాద్ ఎగ్జిట్ ఉంది బెంగళూరు హైవే, అలానే తుక్కు కూడా ఎగ్జిట్ ఉంది శ్రీశైలం హైవే. సో ఇక్కడ హైవే ఏం లేదు, స్టేట్ హైవే ఏం లేదు, త్రూ రోడ్ కాదు కాబట్టి కొంచెం అది వెనకబడింది. దాని టైం దానికి వస్తుంది, కొనుక్కోండి, హోల్డ్ చేసుకుని ఉంచుకోండి, ఏ ఇబ్బంది ఉంది. సో మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేసేది, ఎవరైనా మీ క్వెరీ అడిగేటప్పుడు ఇప్పటి వరకు నాతో జర్నీ ఎలా ఉంది, మా వ్యూస్ ఎలా ఉన్నాయి, మేమేమైనా కరెక్ట్ చేసుకోవాలా ఏంటనేది మాట్లాడి మీ క్వశ్చన్ అడగండి. యా గో హెడ్ రాజేంద్ర ప్రసాద్ గారు, మైక్ మ్యూట్ లో ఉందండి. హలో సార్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది, గో హెడ్. సార్ నేను 1 ఇయర్ బ్యాక్ ఈ యాన్యువల్ మెంబర్ లో జాయిన్ అయ్యాను సార్, అప్పటి నుంచి రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను సార్. నేను మీట్ అయిన పర్సన్స్ లో మీరు వన్ ఆఫ్ ద జెన్యూన్ పర్సన్. రేట్ ఎలా మాట్లాడాలి అనేది మీరు చెప్పేవాళ్ళు నెగోషియేట్. నా క్వశ్చన్ అయితే సార్, ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ లో రిటర్న్ రావట్లేదు, మనము రేపు ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకున్న రెంటల్ ఈల్డ్ 3% కంటే తక్కువ వస్తుంది, సో బెటర్ గో ఫర్ ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఆర్ రీట్స్,
ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయండి. సో మీకు అట్లీస్ట్ 8% to 9% రెగ్యులర్ రిటర్న్స్ వస్తాయి, ప్లస్ క్యాపిటల్ అప్రిషియేషన్ అవుతుంది, ప్లస్ ఈజీగా లిక్విడేట్ చేయొచ్చు మీరు. సో అలా చేయండి అని ఆన్లైన్లో చాలా ప్రమోషన్స్ అవుతుంది, దాని గురించి మీ వ్యూ ఏంది సార్? అంటే నేను వాటి మీద ఎక్కువ కామెంట్ చేయను. నేనేం చెప్తానంటే రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఇన్వెస్ట్ చేసే ఏరియా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, నేనేం చెప్తున్నా, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ గ్రోత్ ఎక్కడికి పోదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, రేపే వెళ్ళి ఉన్న ప్రైస్ పెట్టేసుకుంటే మీకు రిటర్న్స్ దాని మీద ఉండవండి. అలా కాకుండా మీ డబ్బుల్ని అవసరమైతే 6 నెలలైనా హోల్డ్ చేసి, వీలుంటే వారానికి ఒకసారి మీరు విజిట్ చేసి మంచి డీల్ పట్టుకుంటే డెఫినెట్గా మీకు యూజ్ ఉంటుందండి. ఇది మన దగ్గరే ఉంది, మన చేతిలోనే ఉంది. మనం వెళ్ళే అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. మనం పని అయిపోద్ది అని చెప్పి హడావిడిగా మన డబ్బుల్ని వాళ్ళు చెప్పిన ప్రైస్కి కొనేసాము అని అంటేనే సమస్య. అలా కాకుండా మంచి డీల్ కోసం వెయిట్ చేసి ఓపిక్గా 5-6 నెలలు ప్రైస్ హైలో ఉంది కాబట్టి నేను చెప్పేది, ఆ ప్రైస్ హైలో ఉన్నప్పుడు డీల్స్ చాలా జాగ్రత్తగా పట్టుకోవటం అనేది అనబట్టే మీ రిటర్న్స్ అనేవి ఉంటాయి. తక్కువ కొనుక్కుంటే డెఫినెట్గా రిటర్న్స్ ఎందుకు ఉండవు, ఉంటాయి కదా. మనం చూసాం కదా అందాక, ఎందుకండి లాస్ట్ 3 మంత్స్లోనే మీరు మలంపేట ఎగ్జిట్ చుట్టుపక్కల చూడండి, 40,000 to 45,000 ఉండేది, ఇప్పుడు 55,000 to 60,000 చెప్తున్నారు. సో స్టేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్సర్టెనిటీ నడుస్తుంది, క్యాష్ ఫ్లో లేదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అయినా కానీ పెరుగుతూనే పోతుంది. సో అక్కడ కూడా గ్రోత్ ఏమీ లేకుండా పెరుగుతూనే పోతున్నాయి. అండ్ కొత్త ఎగ్జిట్ వచ్చింది, ఆటోమేటిక్గా జనాలు అక్కడ రావడం మొదలుపెట్టారు, రేట్లు పెరుగుతాయి. నేను అనేది మీరు కొనుక్కునే అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ అండి, ప్రైస్ చాలా ఇంపార్టెంట్. ఇబ్బంది పడింది చాలా మంది ఇన్వెస్టర్స్ ప్రైస్ ఎక్కువ పెట్టి కొనుక్కోవటం వల్లే. ఈ సందర్భంగా నేను మార్కెటింగ్ చేసే మిత్రులు కూడా నేనేం చెప్తానంటే, మీరు ఒక డీల్లోనే ఎక్కువ మార్జిన్లు పెట్టి ఇన్వెస్టర్స్ ఇచ్చే బదులు, ఒక డీల్లో 1,000 రూపాయలు పెట్టుకునే బదులు 20 డీల్స్ చేసుకోండి, 100, 150, 200 పెట్టుకోండి, మీరు వాళ్ళతో ర్యాప్ పెరుగుతుంది కదా. ఈరోజు 2-3 ఇయర్స్ ముందు నాకు ఇంత పెద్ద నెట్వర్క్ లేదు, నేను ఎందుకు ఇంతమందితో కనెక్ట్ అవ్వగలిగాను ఈ అప్రోచ్తోనే. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా జెన్యున్గా మార్కెటింగ్ వాళ్ళు చాలా 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 రియల్ ఎస్టేట్లు ఇంపార్టెంట్. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఎస్పెషల్లీ మార్కెటింగ్ వాళ్ళని, మీరు మీ మార్జిన్స్ తగ్గించుకొని ఇన్వెస్టర్స్ పెంచుకొని ట్రాన్సాక్షన్స్ పెంచుకోండి, ర్యాప్ పెంచుకోండి. సో ఇది రాజేంద్ర ప్రసాద్ గారు నేను చెప్పేది ఏంటంటే, మీరు మంచి డీల్ పట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది ఉండదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రసాద్ గారు గో అహెడ్. వన్ మినిట్ అండి, జస్ట్ ఎ మినిట్. యా శ్రీనివాస్ గారు గో అహెడ్, మీ మైక్ మ్యూట్ లో ఉందండి. శ్రీనివాస్ గారు మీ మైక్ మ్యూట్ లో ఉంది. యా ప్లీజ్ గో అహెడ్. హలో, యా వినపడుతుందండి, చెప్పండి. హాయ్ అండి. ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్ మీ గ్రూప్ యాన్యువల్ మెంబర్షిప్ ఉన్నానండి. సో చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను యాక్చువల్లీ. సో విత్ 0 నాలెడ్జ్ యాక్చువల్లీ, అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అది కూడా మొత్తం మీ దగ్గర నేర్చుకున్నాను. సో ఇప్పుడు నాకు, నేను ఒక అంటే ఒక ప్లాట్ కన్నా ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? సో చేస్తే ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ అని మన అవుటర్ చుట్టూ చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో అలా బెస్టా, హై రైజ్ బిల్డింగ్స్ బెస్టా, ఆర్ 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ అలా ఆ అపార్ట్మెంట్స్ కి వెళ్ళేయడం అది బెస్ట్? సో ఏ సజెస్ట్ చేస్తారు మీరు?
ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీరు ఒక నేను ఆన్సర్ చేసే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తారా, 5 ఫ్లోర్స్ స్టాండ్ అలోన్ ప్రిఫర్ చేస్తారా? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఎఫర్ట్ చేయగలరు. సో మీ ఆలోచన విధానం చెప్పండి నాకు ఒకసారి. సో అంటే ఇది నా ఆలోచన ఏంటంటే, ఆల్రెడీ ఐ హావ్ ఏ ఓన్ హౌస్ ఇన్ సిటీ, సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కో వెళ్తున్నానండి నేను. సో ఇప్పుడు తీసుకొని ఒక 2 ఇయర్స్ లో ఒక సడన్ ఇంట్రెస్ట్ తోటి ఐ వాంట్ టు సేల్ దాట్. సో ఒకవేళ ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ కి, హై రైజ్ అపార్ట్మెంట్స్ కి ఒక 14 ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్ దానికి వెళ్తే, సో విల్ ఐ గెట్ ఎ రీసేల్ కంపేర్ టు దట్ 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇల్లు ఉంది, మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మనం ఫాస్ట్ లో కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లో గ్రోత్ ఎలా వచ్చింది అని అంటే, ల్యాండ్ ప్రైస్ పెరిగితేనే. కన్స్ట్రక్షన్ మీద మనకి అప్రిషియేషన్ ఇప్పటి వరకు రాలా, ఫ్యూచర్ లో ఏమో చెప్పలేము, ఎందుకంటే బర్డెన్ పెరుగుతా పోతుంది. కన్స్ట్రక్షన్ వాడే మెటీరియల్ పెరుగుతుంది, మ్యాన్ పవర్ కూడా బర్డెన్ ఇప్పటికప్పుడు వాళ్ళు రేట్లు పెంచుతా ఉన్నారు, ఫ్యూచర్ అనేది ఇప్పుడు తెలియదు. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్ మీద రేట్ పెరిగి ల్యాండ్ కి అప్రిషియేషన్ వస్తేనే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది. సి అపార్ట్మెంట్ ఉందండి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కి ల్యాండ్ కి కలిపి మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఒక సపోజ్ ఒక 3 BHK ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీరు కొనుక్కుంటున్నారు, ఒక 60 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. సో కన్స్ట్రక్షన్ కూడా మీరు పే చేస్తారు. మనం ఫాస్ట్ లో కన్స్ట్రక్షన్ కి అప్రిషియేషన్ చూడలేదు. సో ల్యాండ్ పెరిగితేనే మీ అపార్ట్మెంట్ పెరగాలి. సో అందుకని నేనేమంటానంటే, మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కావాలి అని అంటే మీరు దాన్ని డెఫినెట్ గా కన్సిడర్ చేయండి. అలా కాకుండా అలా నాకు ఓన్లీ నా ప్రాపర్టీ పెరగాలి అని అన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మంచి డీల్స్ చూసుకొని ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. సార్ అది నేను మీరు చెప్పినట్టుగానే నేను ఇక్కడ కొన్ని ఎగ్జిట్ లో చూసానండి, కొన్ని ఫోకస్ గా లేని ఎగ్జిట్ చూసానన్నమాట. సో మీరు కొన్ని ఎగ్జిట్ చెప్పారు, సో దాంట్లో ఆల్రెడీ డిటిసిపి కొన్ని రీసేల్ కి వచ్చాయన్నమాట. అది ఒక 15-20 థౌసండ్ అవి. సో అంటే అవి తొందరగా రీసేల్ అవ్వడం లేదు అని అనుకుంటున్నానండి యాక్చువల్లీ. ఇక్కడ నేను చెప్తాను, మీరు ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అండి, మెయింటెనెన్స్ లేని పాత లేఅవుట్ లో ప్లాట్లు రీసేల్ ఎప్పుడు అవుతాయి అంటే దగ్గరలో కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు. సో అది మీరు కొంచెం ప్రెడిక్ట్ చేసే విధంగా ఉండాలి. ప్లస్ అది కాక ఇంకోటి కూడా మీరు ఏం చేయాలంటే, షార్ట్ టర్మ్ పెట్టుకోకండి. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ కనీసం 5 సంవత్సరాలన్నా మైండ్ లో పెట్టుకొని ముందుకెళ్ళండి. మీరు 2-3 సంవత్సరాల్లో రావాలంటే ఒక్కోసారి రాకపోవచ్చు, మీరు అనుకున్నట్టు అవ్వకపోవచ్చు, దగ్గరలో కన్స్ట్రక్షన్స్ రాకపోవచ్చు. మెయింటెనెన్స్ లేని చోట దగ్గరలో కన్స్ట్రక్షన్ రాకపోతే, మార్కెట్ సెంటిమెంట్ కొంచెం డౌన్ ఉంటే మీ ప్రైస్ పెరగకపోవచ్చు. సో నేను చెప్పేది కొంచెం మీరు ప్రెడిక్షన్ ఉండాలి, ప్లస్ అఫోర్డ్ చేయగలిగితే ఒకటే ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయకండి. సపోజ్ మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి, 50 లక్షలు 50 లక్షలు 2 ప్లేస్లో పెట్టండి. అప్పుడు ఏమవుద్దంటే, మీకు ఎక్కడన్నా డబ్బులు అవసరం అయినాయి, ఏదో ఒక 2లో ఒకటైతే ఆపర్చునిటీ అమ్ముకోవడానికి ఉంటుంది, ఇంకోటి హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో హలో, హాయ్ శ్రీనివాస్ గారు, నమస్తే. నేను చంద్ర మాట్లాడుతున్నాను, చంద్ర తాటికొండ. సార్ ఐ కాంట్ హియర్ యూ. ఐ కాంట్ హియర్ యూ సార్. మీరు మాట్లాడేది వినిపించలేదు సార్ నాకు. చంద్ర గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. యా చంద్ర గారు, మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి, ఏదో ప్రాబ్లం ఉంది. ప్రవీణ్ గారు గో అహెడ్. నమస్కారం సార్, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ 8 మంత్స్ ను ఫాలో అప్ చేస్తున్నాను. అంటే నేను యూట్యూబ్ సెర్చ్ చేస్తే మీ మీద మంచి పాజిటివ్ రిస్క్ బాగా వచ్చింది. ప్లస్ మీతో కూడా చాలాసార్లు వాయిస్ టచ్ చేశాను మీతోటి. ఓకే సో సార్, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా నేను రీసెంట్గా యుఎస్ మూవ్ అయ్యాను. సో ప్రజలు యుఎస్ ఉన్నాను నేను. సో నేను 8 మంత్స్ బ్యాక్ నేను ఇది ఫార్మాసిటీ దగ్గర బొటానికల్ తీసుకున్నాను ల్యాండ్ షేరు. సో అది
దానివల్ల మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుంది సార్, అంటే రిజిస్ట్రేషన్ అంత అయిపోయింది. మళ్ళీ ఒకసారి ప్రవీణ్ గారు మీ క్వశ్చన్ రిపీట్ చేయండి. ఓకే, ఏం లేదు సార్, యాక్చువల్లీ నేను 8 మంత్స్ బ్యాక్ చేసుకొచ్చాను. సో దాని ముందు నేను మన శిల్ప బొటానికా ఉంది కదా, ఫార్మసీ దగ్గర అక్కడ తీసుకున్నాను ఒక ల్యాండ్ షేర్ తీసుకున్నా, ఒకటి ఒక ప్లాట్ కొన్నాను. ఏ ప్రైస్ లో కొనుక్కున్నారు? నేను 18,000 పెట్టుకున్నాను సార్. ఓకే, సో అప్పుడు అప్పుడు డైరెక్ట్ గా మార్కెటింగ్ వాళ్ళు అమ్మ 22,500, 23,000, 24,000 చెప్పారు. సో నేను కొన్నది 18,000 కొన్నాను. ఓకే, సో రిజిస్ట్రేషన్ అంత అయిపోయింది, అయితే క్లియర్ గా ఎంక్వైరీ చేసుకున్నాను. కొన్ని ఫ్యూచర్ లో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని కొంచెం బిట్ వరీ ఉంది. మీరు కొనుక్కునేటప్పుడు ఏ ప్రపోజల్ తో కొనుక్కున్నారు కాబట్టి ఓకే అని కొన్నాను, కానీ అది ఒకటేసారి ఫార్మసిటీ కొంచెం డిస్టర్బ్ అవగానే అది ఉంచవచ్చా లేకపోతే ఒకవేళ సేల్ చేయవచ్చా లేకపోతే దానివల్ల మార్కెట్ డెవలప్ అయ్యడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుందా అని కొంచెం. ఎందుకంటే సార్ నిన్న సపోజ్ అది ప్రపోజల్ క్యాన్సిల్ అయిందని చెప్పి దీన్ని నమ్మి ఇంకో చోట ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఏం అనుకోలేదు సార్, ప్రపోజల్ క్యాన్సిల్ హోల్డ్ అయిందని విన్నాను నేను. యాక్చువల్గా నేను అనేది ప్రవీణ్ గారు, మీరు ఇప్పుడు సపోజ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంది, సపోజ్ అమ్ముతారు, మళ్ళీ ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలనే ఆలోచనే కదా. అవును సార్, ఇదే హోల్డ్ చేసుకోండి. అంటే ఈ గవర్నమెంట్ ప్రపోజల్స్ ఈ ఇష్యూస్ కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. కొంచెం మీరు ఏంటంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేటట్టు ఉంటే మీకేమి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఫార్మాసిటీ ప్రపోజల్ పక్కన పెట్టేసేయండి, అక్కడ ల్యాండ్ అయితే కొంత ఎక్కువ చేశారు, ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఎందుకు దానికి వాడాలి, ఏదో కొత్త ప్రపోజల్తో వస్తారు. సో మీరు హ్యాపీగా హోల్డ్ చేయండి, దానికెళ్ళి పొద్దాక చూడవాకండి. ఎట్లాగూ మీరు మీ పిల్లల కోసం కదా కొనుక్కుంది, హోల్డ్ చేసేయండి. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ సార్, ఇంకోటి మేబీ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది ఇండియాకి వచ్చేయచ్చు. సో నేను ఈ రీసెంట్గా నేను ఒక దగ్గర హైదరాబాద్ అపార్ట్మెంట్ తీసుకున్నాను, అంటే నా స్టేయింగ్ కోసం, అంటే ఉండడానికి లేకపోతే సైడ్ ఇన్కమ్ లేకను. సో నేను హైదరాబాద్ అపార్ట్మెంట్ తీసుకున్నాను సార్. సో హైదరాబాద్ అపార్ట్మెంట్ బెస్ట్ అంటారా లేకపోతే నార్మల్ అపార్ట్మెంట్? యాక్చువల్గా నేను ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్ అపార్ట్మెంటే మై వన్ టెక్నాలజీ బాగుంటుంది, సో నార్మల్ కంపేర్ చేసుకుంటే. సో హైదరాబాద్ ప్రిఫర్ చేయమంటే హైదరాబాద్కి వెళ్ళాను. సో నేను ఉండడానికి, నేను ఉండడానికి రెంట్ తీసుకోవడానికి కానీ అట్లా. సో ప్రెసెంట్ ట్రెండ్ అయితే పిల్లలంతా, ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలంతా కూడా ఈ అమ్యూనిటీస్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి హై రైజ్ కే ప్రిఫర్ చేస్తారండి. డిమాండ్ కూడా హై రైజ్ కే ఉంది. సో డెఫినెట్ గా ఫస్ట్ ఆప్షన్ హై రైజే. అట్లని విపరీతమైన ప్రైస్ డిఫరెన్స్ ఆ లొకేషన్ లో మీరు కంపేర్ చేసుకోండి. స్టాండ్ అలోన్ సపోజ్ 6,000 దొరుకుతుంది, హై రైజ్ లో ఇంకో 2,000 ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోండి. అంతేగాని హ్యూజ్ డిఫరెన్స్ పెట్టుకోండి. అంటే ఏం లేదు సార్, యాక్చువల్ నేను కొన్నది ప్రియాంక ఆఫర్ కొన్నాను, 5,000 SFT కొన్నాను, 5,000 SFT లెక్క సార్. రైట్ నౌ 7,000 వెళ్తుంది, బాచిపల్ మెయిన్ రోడ్ క్రాస్ రోడ్ లోనే కొన్నాను నేను. సో ఫ్యూచర్ ఒకవేళ మనం ఒకవేళ ఎమర్జెన్సీ టైం నమ్మాలన్నా కూడా సేల్ అవుతుంది అని కొంచెం బిట్ ఓవర్ అంటే అదొక్కటి. నేను కొని 1.5 ఇయర్ అండి సార్, అది 2026 స్థానం ఉన్నారు. రెంట్కి ఇచ్చారు అది? రెంట్కి ఏం లేదు సార్, ఇది స్టార్టెడ్ రీసెంట్లీ. మనకి అంటే నేను చెప్పండి సార్, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు? వాళ్ళు చెప్పడం ప్రకారం అయితే 2026 చెప్పారు, కానీ వాళ్ళది రేరా మాత్రం 2028 వరకు ఉంది రేరా. హోల్డ్ చేసుకోండి. అంటే ఇప్పుడు బిల్డర్ పర్ఫెక్ట్ గా కడుతున్నాడు, మీరు అనుకున్నట్టుగా ముందుకెళ్తుంది అనే మీకు ఆలోచన ఉంటే దాన్ని ఎందుకు మళ్ళీ దాన్ని ఇప్పుడు అమ్మడం? లెట్ ఇట్ కంప్లీట్. మీరు వరీ అవ్వాల్సింది ఎప్పుడంటే బిల్డర్ ప్రాపర్ వేలు వెళ్ళలేదు అని, ఏదైనా హింట్ వస్తేనే వరీ అవ్వాలి, కానీ దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి యాన్యువల్ మెంబర్షిప్ జాయిన్ అవ్వడం ఎట్లా సార్? యాక్చువల్ నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తున్నాను మీరు మెంబర్షిప్ జాయిన్ అవ్వడానికి. యాన్యువల్ మెంబర్షిప్ పెడతానండి, కొంచెం నేను టైం ఉంది, నేను చెప్తాను ఛానల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఎవరన్నా క్వశ్చన్స్, ఇందాక చంద్ర గారు కానీ అంత ముందు సతీష్ గారు అనుకుంటా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి డిస్కనెక్ట్ అయితే కనుక నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, డెఫినెట్ గా నేను ప్రయారిటీ ఇచ్చి నేను ఆన్సర్ చేస్తానండి. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.
అది ఒక్క నిమిషం. ఒక 2 మినిట్స్ బ్రేక్ అండి, మళ్ళీ వస్తాను మీకు. సో చాలా మంది మేము క్వశ్చన్స్ అడగటానికి అవకాశం లేకుండా ఉంది అని అంటున్నారు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే కింద హ్యాండ్ సింబల్ ఉంది కదా, అది 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 బటన్ నొక్కితే మాకు రిక్వెస్ట్ వస్తుంది. సో దాన్ని మనం అడ్మిట్ చేస్తాం, సో అప్పుడే మీరు మాట్లాడచ్చు. అది ఒకసారి చూసుకోండి అందరు. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ గో అహెడ్. సుధాకర్ రెడ్డి గారు ప్లీజ్ గో అహెడ్. మీ మైక్ మ్యూట్ లో ఉందండి. క్వశ్చన్ అడిగే ముందు అందరికీ నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాతో జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, నన్ను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, నాతో ఏమైనా ఇంతకుముందు కలిసారా, ఇన్ పర్సనల్ ఇంటరాక్షన్ ఉందా, ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేశారా చెప్పి మీకు క్వరీ అడగండి. సుధాకర్ రెడ్డి గారు మీ మైక్ మ్యూట్ లో ఉంది. యా, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. యా శ్రీనివాస్ గారు, నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నానండి యూట్యూబ్లో, ప్లస్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉన్నాను. మీరు ఇక్కడ కర్తాలు వెంచారు వేశారు, అప్పటి నుంచి మీతో పాటు ఉన్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏదో వేరే పెద్ద వెంచర్ వేస్తానని చెప్పారు కదా, అదేమన్నా ప్రపోజల్ ఉందా అని కనుక్కోవడానికి ఫోన్ చేశానండి మీకు. యా సుధాకర్ రెడ్డి గారు, హైదరాబాద్లో అయితే నేను ఎలక్షన్ అవుట్కమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకసారి జూన్ తర్వాత క్లారిటీ ఉంటది కాబట్టి ఏదైనా కొంచెం ఇమీడియట్ గా ప్రైసింగ్ ఏం డౌన్ అవ్వకపోయినా అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో మనం అనుకున్న అనుకూలమైన ప్లేస్ లో ల్యాండ్ దొరికిద్ది అనే ఉద్దేశము. సో జూన్ తర్వాత డెఫినెట్ గా నేను ఒక మంచి ప్రపోజల్ తో మీ అందరి ముందుకు వస్తానండి. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో అమరావతి టచ్ ఉన్న వాళ్ళకి నేను 2 ప్లేసెస్ నేను చూస్తున్నా కాబట్టి అక్కడ నేషనల్ హైవే పక్కన ఒక వెంచర్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నో హైదరాబాద్ ప్రాజెక్ట్స్ మాత్రం
మన ఈ జూన్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నేను రివ్యూ చేసుకుని డెఫినెట్ గా ఒక మంచి ప్రపోజల్ మీకు ఇస్తాను. యా ప్లీజ్ సార్, అండ్ థాంక్స్ అ లాట్ ఫర్ ఇన్ఫర్మేషన్ వాట్ యు ఆర్ గివింగ్ సార్. ఎవరీవన్ ఇస్ బీయింగ్ బెనిఫిటెడ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ యు ఆర్ ప్రొవైడింగ్ టు us సార్. థాంక్యూ రెడ్డి గారు. థాంక్యూ శ్రీనివాస్ గారు. థాంక్యూ. సో నెక్స్ట్ క్వరీ ప్లీజ్. యా మైక్ మ్యూట్ లో ఉందండి మీది. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ అండి. నా పేరు అనిల్ సార్. ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మనం ఆల్రెడీ ఒకసారి కాల్లో కూడా మాట్లాడుకున్నాం సార్. సో థ్యాంక్ యూ సార్, మీరు యాక్చువల్గా మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఐ మీన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, అంటే నేను యాక్చువల్గా నేను పుట్టింది అంటే చిన్నప్పటి నుంచి అంతా రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ సార్. రియల్ ఎస్టేట్ అంటే నేను యాక్చువల్గా సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నేను ఒక ఐటీ ఎంప్లాయిని, బట్ మా ఫాదర్ వాళ్ళు మేమంతా అంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ చేస్తూనే ఉన్నాము. అంటే ఇప్పుడు డిజిటల్ వచ్చేసిన తర్వాత ఏమైందంటే, అంటే మీకు అసలు వ్యూవర్స్ కి మన మన ఫ్రెండ్స్ మిత్రులు అందరు ఉన్నారు కదా, వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ఇద్దామని సార్. ఏం లేదు, డిజిటల్ వచ్చాక చాలా మంది ఏమైందంటే సార్, యూట్యూబ్ చూసేసి లేకపోతే కొంతమంది ఏజెంట్లు అది ఇది చూసి వాళ్ళు ఏదో ఒక అపోహతోటి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అనుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియల్ ఎస్టేట్ అనేది వేరు సార్. అది మీరు మీకు తెలుసు అసలు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అంతా. అది మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్ గా అంటే ప్రాపర్ గా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి లేకపోతే దానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సార్. అది చాలా గ్రౌండ్ లెవెల్లో మంచి మీరు అనాలిసిస్ చేసి ఎక్కడైతే బాగుంటుంది, ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టద్దు, సో ఇవన్నీ అంటే మోర్ అనాలిసిస్ మోర్ కన్ఫ్యూజన్ అంటారు కదా, మీరు చెప్తుంటారు కదా, అది పర్ఫెక్ట్ గా రైట్ సార్. అది అది సార్. సో నా నుంచి ఒకటి సార్, ఇంకోటి ఏంటంటే సార్, మార్కెట్ ఈ ఏరియాలో ఎలా ఉంది అనేది మనం అక్కడ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది సార్. దాన్ని బట్టి మీ జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. నేను అది బాగా చూశాను మీరు, ఎందుకంటే నేను చాలా మందిని ఫాలో అవుతుంటాను, మా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఉంటుంది కాబట్టి మీ అనాలిసిస్ ఆల్మోస్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఉంటుంది సార్. మీ సజెషన్స్ కూడా అలానే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నేను ఇది ముంబై హైవేలో ఒక రెండు ప్లాట్స్ తీసుకున్నాను సార్, రెసిడెన్షియల్ ప్లాట్స్. రుద్రారామం ఇస్నాపూర్ రెండు తీసుకున్నాను సార్. అంటే ఇప్పుడు నేను అక్కడ ఏరియాలో లేకపోవడం అంటే ఏ ఏ ప్రైస్ కి ఎగ్జిట్ అయితే మంచిది అంటారు, లేకపోతే ఇంకా హోల్డ్ చేయమంటారా సార్, ఎలా అంటారు? అసలు ఎగ్జిట్ అవ్వద్దండి, మీకు డబ్బులు అవసరం లేకపోతే హ్యాపీగా హోల్డ్ చేయండి. ఓకే సార్. ఇస్నాపూర్ లో 40 అలా ఉంది సార్, 40 కే ఉంది నడుస్తుంది. రుద్రారామం అరౌండ్ 25 కే నడుస్తుంది సార్. సో ఈ రెండు కూడా ఎక్కువ విపరీతమైన రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయదు, కానీ బట్ రెండు కూడా నాకు ఇష్టమైన ఏరియాలు, రెండు కూడా న్యాచురల్ గ్రోత్ కి దగ్గరగా ఉండే ఏరియాలు, రెండు కూడా ఎటువంటి ఎలక్షన్స్ లేదంటే గవర్నమెంట్ పాలసీస్ సంబంధం లేని ఏరియాలు. సో హోల్డ్ చేయండి, అవసరం లేకపోతే సేఫ్ బెట్ లో ఉండాలంటే హోల్డ్ చేయండి, కొంచెం రిస్క్ తీసుకోవాలంటే ఎగ్జిట్ అయ్యి ఇంకో లొకేషన్ కి వెళ్ళండి. సో మీ నుంచి అంటే నేను ఇంకా నేను అంటే నేను ఏదో మీ గురించి పొగట్టడం లేకపోతే మీ నుంచి నేను ఏదో డీల్ తీసుకోలేదు సార్. అంటే నేను తొందరగా తీసుకుంటాను, మీ అప్రోచ్ తోటి మంచి డీల్ చేస్తాను. బట్ అదే మన వ్యూవర్స్ ఫ్రెండ్స్ అందరికి చెప్పేది ఒకటే ఏంటంటే సార్, అది ఆల్మోస్ట్ ప్రాపర్ జెన్యున్ అది ఉంటుంది. సో ప్లీజ్ నేను మీరు వీలైనంత వరకు సార్ సజెషన్స్ తోటి వెళ్ళడం. అంటే ఇదేనండి, అంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అయితే మీలాగా అందరు బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతోనే నేను కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేయటం, ఆడియో మెసేజ్లు పెట్టడం, ఇంకా చాలా మందికి రీచ్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ లో ఉన్నాం. సో అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయండి. ఇప్పుడు ఛానల్ ఉంది, మా నుంచి సార్ ఇక్కడ సింగపూర్ లో పర్మనెంట్ రెసిడెంట్స్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సార్. నేను వాళ్ళకి ఎప్పుడు అంటే మన వాళ్ళు సార్ మోస్ట్లీ తెలుగు వాళ్ళు, యుఎస్ లో ఉన్నా యూకే లో ఉన్నా అబ్రాడ్ ఎక్కడ ఉన్నా రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సార్. నలుగురు కలిస్తే రియల్ ఎస్టేట్ డిస్కషన్ వేరేది ఉండదు సార్. సో యా నేను మీ గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇది ఇది అని. సో అదే సార్ నేను చెప్పాను కదా, ఈ డిజిటలైజేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ మందిని ఫాలో అవడం, ఎక్కువ వినడం, ఎక్కువ చేయడం వల్ల యాక్చువల్ గా ట్రూత్ అనేది మిస్ అవుతున్నాడు సార్. గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుంది అనేది మిస్ అయిపోయి అది ఫాలో అయిపోయి ఇది ఫాలో అయిపోయి మోర్ కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. మీకు సింగపూర్ లో మీ కాంటాక్ట్ లో ఎంత మంది ఉంటారండి మన తెలుగు వాళ్ళు? ఒక 15-20 మంది ఉంటారు సార్. మన అంటే తెలంగాణ నేను యాక్చువల్గా వరంగల్ సార్. నాది తెలంగాణ ఆంధ్ర ఆల్మోస్ట్ 15-20 మెంబర్స్ ఈజీగా ఉంటారు సార్. మీకు ఏదైనా
ఇన్ కేసు మీకు కావాలి అని అంటే ఒక సెషన్ కూడా కండక్ట్ చేద్దాం అక్కడ, నేను వస్తాను ఇన్ కేసు. సో మీరు చెప్పండి, ఏం పర్లేదు. సో ఇన్ఫర్మేషన్ మీకు గైడ్ చేసే ప్రయత్నం చేస్తాను, అందరికి ఉపయోగపడుతుంది కదా. సార్ తప్పకుండా సార్, తప్పకుండా సార్. అదే సార్, మీ నుంచి కొంచెం, ఎందుకంటే ఎక్కడెక్కడో వెళ్ళి తెలియని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే సార్, ఎందుకంటే ఇప్పుడు మేము ఏది చెప్పినా నమ్మటం తప్ప గ్రౌండ్ లెవెల్లో మేము చూడలేము సార్. ఎంత ఉన్నా మా బిజీ లైఫ్స్ ఇవన్నీ ఉండడం వల్ల అక్కడికి వచ్చి, అంటే మీరు చెప్పినట్టు మీరు పక్కన చుట్టుపక్కల ఎంక్వైరీ చేయాలి అని చెప్తుంటారు కదా సార్, అది పాసిబుల్ కాదు. ఇప్పుడు నేను వచ్చి చేయాలని పాసిబుల్ కాదు. సో మీరు ఆల్రెడీ అన్ని చేసే చేస్తారు, ఒక ట్రస్ట్ ఉంది కాబట్టి మీ నుంచి ఒక మంచి ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ అలా వస్తే మాకు ఈజీగా ఉంటుంది సార్ ఇన్వెస్ట్మెంట్ కి. ఇది కలుముసుకునే అలా మేము అంటే కొంచెం నాకున్న సమస్య ఏంటంటే ఎక్కడన్నా అనుకూలంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉంటానండి, మార్కెట్ తో జర్నీ చెయ్యాలి, ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. యాక్చువల్ గా ఆపర్చునిటీ దొరికిద్ది అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా మన జూమ్ తర్వాత ఒక మంచి ప్రపోజల్ మీకు ఇస్తాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూడండి, నేను వెళ్ళి ఎంక్వైరీ చేయలేనని చెప్పి, బట్ చేయొచ్చు అండి. ఎట్లా అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారుగా, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చూసారు, కొంచెం ఒక ట్రస్టెడ్ సర్కిల్ మీ ఏమంటారు జిగిడి దోస్తులు అంటారు మీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సార్ సార్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కోవాలంటే సార్ మన పక్కన వెళ్ళేసి మనం అప్రోచ్ అవ్వచ్చు, పక్కన ఇంటి వాళ్ళని అటు ఇటు అడగచ్చు. ఇప్పుడు మనం అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి అక్కడ అంతా డ్రాటే ఉంటుంది, ఎవరు పక్కన చుట్టుపక్కల రైతులు కనిపించరు, చాలా ఏమన్నా ఉన్న ఏజెంట్లే ఉంటారు, వాడు వాడి గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప చెప్పడు చెప్పడు కాబట్టి తెలుసుకోవడం కష్టం అవుతుంది సార్. నేను ఎంత మందిని పంపించినా ఇదే చెప్తున్నారు అదే చెప్తున్నారు అంటే, కానీ మీకేంటంటే తెలుసు ఈ ఏరియాలో ఏంటి ఆ ప్రైస్ ఏంటి, ఎంత వరకు పెట్టచ్చు, ఇంక ఎందుకంటే పెట్టకూడదు. మీ నేను ప్రతి మీ ఆడియో చూస్తుంటాను, అన్ని చేస్తుంటాను కాబట్టి దీనికి దీని మీద ఇంకొక అందరికి తెలుసు, ఇది చాలా మంది ఈ అప్రోచ్ ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఎక్కడైనా కొనుక్కుంటాను అని అనుకున్నప్పుడు మీరు సెల్లర్ రూపంలో వెళ్ళండి, మీకు అప్పుడు ట్రూత్ అనేది బయటకు వస్తాయి. మీ ఫ్రెండ్నే నాదో ప్లాట్ ఉంది ఎంతకమ్మొచ్చు అని చెప్పి, ఇది చాలా మంది చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ఒక ప్లాట్ కొనుక్కోవడానికి వెళ్ళారండి, అలా కాకుండా అమ్మే రూపంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక 20,000 చెప్పారనుకోండి. సపోజ్ మీరు ఎంత ప్రైస్ ఉంది నేను అమ్మాలి అని అని చెప్పి అడిగినప్పుడు ఒకళ్ళు కాదు ముగ్గురు నలుగురిని టచ్ చేయండి, దాంట్లో హయ్యెస్ట్ డీల్ ఏదైతే వచ్చిందో దాని మీద కొద్దిగా ఎక్కువ పెట్టి కొనుక్కోండి, అది ఒక అప్రోచ్. రీసేల్ ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్ సార్, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ సార్. ఏదైనా న్యూ వెంచర్ కొత్తగా లాంచ్ అవుతున్నదంటే కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు, దానికి కూడా ఉంటుంది. దాని పక్కన వెంచర్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్లాట్ ఉందని చెప్పి వెళ్ళండి, ఒక ఐడియా వచ్చేస్తుంది. అదే ప్రైస్ మీరు పెట్టాలని కాదు, మీకు కొంచెం కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక అప్రోచ్ కూడా నేను చెప్తానండి, ఇది నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, బాగా వినండి అందరూ. ఎక్కడైనా ఒక కొత్త వెంచర్లో మీరు ఏ ప్రైస్ పెట్టాలి అని చెప్పి తెలియనప్పుడు ల్యాండ్ ప్రైస్ అయితే ఎంతో కొంత క్లారిటీగా తెచ్చుకోవచ్చు, ఎకరం ఎంత ఉందనేది ఒక ఐడియా, ఒక ముగ్గురు నలుగురు అడిగితే ఒక ఐడియా వస్తుంది కదా ల్యాండ్ ప్రైస్. అనిల్ గారు ల్యాండ్ ప్రైస్ మీకు ఐడియా వచ్చింది అంటే ల్యాండ్ ప్రైస్ కొనుక్కునేటప్పుడు ల్యాండ్ ప్రైస్ గురించి అడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒక ఎకరం బెంచ్ మార్క్ గా తీసుకోవద్దు. ఇప్పుడు కూడా లేఅవుట్ అంటే ఒక 10 ఎకరాలు కాబట్టి సుమారుగా పర్ ఎకరా రేట్ మీరు తెలుసుకోండి. సపోజ్ ఒక 1 కోటి రూపాయలు అనేది మీ దృష్టికి వచ్చింది ఒక 4-5 అడిగిన తర్వాత, ఒక ఎకరాన్ని డెవలప్ చేస్తే ఈరోజు 40 ఫీట్ రోడ్లతో 2500 గజాలు వస్తుంది. ఇది స్టేపును బట్టి 100 గజాలు అటు ఇటు రావచ్చు. 33 ఫీట్ రోడ్లు అయితే కనుక 2700 స్క్వేర్ యార్డ్స్ వరకు రావచ్చు. ఓకే, సో 1 కోటి రూపాయలు ఉన్న చోట మీకు 2500 గజం వచ్చింది. ఎంత అయింది ఒక గజం అప్పుడు సుమారుగా చెప్పండి, 4,000 కదా. సో 4,000 రూపాయలు ఒక ప్లాట్ గా కన్వర్ట్ అయిన తర్వాత పడింది డెవలపర్ కి. ఈ 4,000 రూపాయలతో పాటు అందరు బాగా వినండి, 4,000 రూపాయలు ఆయన అమ్మాలనుకోవడం కరెక్ట్ కాదు, మీకు కొనుక్కోవాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దీంతో పాటు డెవలప్మెంట్స్ ఈ రోజు ఇంత ముందు కొంచెం రియల్ ఎస్టేట్ లో ఉన్నవాళ్ళు డెవలప్మెంట్ 500 అయిపోద్ది అనుకుంటారు, కాదండి. ఈ రోజు కాంపౌండ్ వాళ్ళు 7 ఫీట్ కాంపౌండ్ వాళ్ళతో మంచి రోడ్లు వేసి ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ కట్టి పార్కులు డెవలప్ చేస్తే కనీసం ఈ రోజు 1000 నుంచి 1200 కావాల్సి వస్తుంది. మాలాంటి వాళ్ళు చేసే ఆలోచన విధానం ప్రకారం 1100 నుంచి 1200 రూపాయలు గజానికి డెవలప్మెంట్లుగా అయిపోతున్నాయి. ఇదొక ఎత్తు అయితే
ఇంత ముందు నేను మార్కెటింగ్ చేసేటప్పుడు కొంతమంది డెవలపర్స్ తప్పు పట్టేవాడిని, ఇప్పుడు నేను పర్సనల్ గా దిగిన తర్వాత నాకు అర్థమవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఒక ఎత్తు, దాన్ని కన్వర్ట్ మనం డెవలపర్ గా కొనేసుకుంటాము లేదంటే జాయింట్ డెవలప్మెంట్ ఏదో చేస్తాము, కన్వర్ట్ చేసుకోవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలి, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి విజిట్ చేసి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి, మార్టిగేజ్ రిలీజ్ చేసుకోవాలి. ఈ త్రూ అవుట్ ప్రాసెస్ అంతా కూడా కరప్షన్ ఉంటుందండి. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, నా సమస్య ఏంటి, నాకు పని అవ్వాలి, నా దగ్గరే తప్పు ఉంది, ఇది వాళ్ళని తప్పు పట్ల, నాకు లేఅవుట్ కావాలి, మీరు తీసుకోండి అయ్యా, నాకు లేఅవుట్ ఇవ్వండి అని నేను చెప్తా, నేనే చెప్తా తప్పదు, మరి 100 మందికి నేను ఆన్సర్ చేయాలిగా. సో ఈ ప్రొసీజర్ ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్, నేను పబ్లిక్ లో మాట్లాడటం, కానీ ఇదంతా చూస్తే డెవలపర్ 4000 రూపాయలది ఆయనకు పడే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకో 2500 రూపాయలు ఎక్స్ట్రా అయిపోతుంది. ప్లస్ ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు చాలా మంది ఇన్వెస్టర్స్ తెలియనిది టాక్సేషన్ పార్ట్. ఇవాళ గజాల్లో మారిన తర్వాత ల్యాండ్ కనుక ఎకరం 10 లక్షలు ఉంది అనుకోండి, గజాల్లో మారిన తర్వాత అది 1500 2000 డాక్యుమెంట్ లో పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ల్యాండ్ రూపంలో 500ది 1500 2000 అయితే ఈ ఎడిషనల్ ఏదైతే అమౌంట్ ఉందో దానికి 20% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇదంతా చూస్తే 4000 రూపాయలు ఉన్నది సుమారుగా 7500 నుంచి 7000 రూపాయలు డెవలపర్కి బడ్డెన్ ఉంటుంది, ఈ 2000 2500 నుంచి 3000 వరకు బడ్డెన్ ఉంటుంది ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని. సో ఇక్కడ నుంచి 1000 రూపాయలు పెట్టుకుని నేనైతే 500 రూపాయలు 1000 రూపాయలు నేను ఆలోచన చేస్తా, ఇంత వర్క్ చేస్తాను కాబట్టి. సో 1 కోటి రూపాయలు ఉన్న చోట 8000 9000 ఆ రేంజ్ దొరికితే మంచి డెవలపర్ లాంగ్ టర్మ్ మెయింటైన్ చేస్తాడు అనుకుంటే హ్యాపీగా ముందుకెళ్ళొచ్చండి. సో మీరు ఈ విధంగా కూడా డెఫినెట్ గా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమైతే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, లేదంటే మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది సార్, ఇట్స్ క్లియర్ సార్. యా ఇంకొక 2 సార్, నేను ఒక 2 చెప్తాను, ఇంకా క్లోజ్ చేస్తాను సార్. అదే సార్, ఇప్పుడు మీరు మన వాట్సాప్ లోనే రీసేల్ ప్లాట్స్ కి ఒక ప్లాట్ఫామ్ పెట్టారు కదా సార్, లైక్ అందరు సేల్ చేస్తున్నారు, అది చాలా నిజంగా చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే నాకు తెలియదు సార్ ఎంతమందికి అది ఎంతమందికి అర్థమవుతుందో, కానీ ఒక ప్లాట్ ఒక వెంచర్ లో కొనుక్కుంటే సార్ దాన్ని అమ్ముకోవడం చాలా కష్టం సార్. మనం వెళ్తే ఆ ప్లాట్ ఆ వెంచర్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారు, వాళ్ళు వాళ్ళ ప్లాట్స్ తప్ప మిగతా వాటికి ఎంకరేజ్ చేయరు, మనం అమ్ముకోలేము, అది చాలా కష్టం సార్, డిఫికల్ట్ అది. సో ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ సార్ అది మనం, ఎందుకంటే తర్వాత ఒకవేళ అమ్ముకోవాలన్న ఒకవేళ పాత వెంచర్లు అనుకోండి, డిటీసీపీ అవి అనుకోండి, అక్కడికి వెళ్తే ఎవరు ఉండరు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా సేల్ చేసుకోవాలో తెలియదు, ఏజెంట్స్ అప్రోచ్ అవ్వడం అక్కడ దగ్గర ఊర్లలో వాళ్ళని, అది చాలా డిఫికల్ట్ సార్. కానీ ఈ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ఫుల్ సార్ ఇది, అందరు కూడా ఐ మీన్ ఇది అర్థమవుద్ది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పింది. సో అందరు యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే కన్సల్టేషన్ ఫీజు అలాంటి ఫీజు ఏం లేకుండా సార్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలా రియల్ ఎస్టేట్ అంటే 50% మోసం ఉంటుందండి. ఎలా అంటే సొంత ఫ్యామిలీలోనే సొంత రిలేటివ్సే బాబాయ్ కొడుకులు వాళ్ళు వీళ్ళే మనల్ని మోసం చేస్తారు, ఎందుకంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. సో వాళ్ళు ఏంటంటే లబ్ధి పొందడానికి చూస్తారు, కానీ వాళ్ళు ఏదో నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకోరు. సో అదొకటి, ఇది మంచిది సార్, ఇది ఇది చాలా హెల్ప్ఫుల్ అయిన ప్లాట్ఫామ్స్. అంతే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నేను మిస్ అయిన పాయింట్లు అన్ని అలీల్ గారు మీరు చెప్పారు, నేను ఎంతవరకు మీకేం కావాలి అనేది క్వశ్చన్స్ తీసుకుంటున్నాను, కానీ నేనేం చేస్తాను అనేది ఎక్కువ చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏదైతే అనిల్ గారు మీరు రైజ్ చేశారో, ఒక ఛానల్లో 4000 మందిలో మీ ప్లాట్ ఏదన్నా ప్రాపర్టీ ఏదన్నా అమ్ముకోవాలి అని చెప్పి నాకు మెసేజ్ పెట్టినప్పుడు ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది, అది ఫిల్ చేసి అది పెడితే డైరెక్ట్గా అసలు మేము ఎవరి దగ్గరన్నా 1 రూపాయి తీసుకోవడం కానీ అట్లాంటిది ఏమైనా ఉందో ఒకసారి మీరు థమ్స్అప్ రూపంలో ఇవ్వండి. అంటే మేము యాజ్ టీజ్గా పోస్ట్ చేస్తాం, అసలు మా ఇన్వాల్వ్ అంటూ ఎంటూ ఏముండదు, మా కాంటాక్ట్ నెంబర్ అంటూ ఏముండదు, ఎవరు చేయలేనిది చేయాలి. ఇప్పుడు ఇంతమంది మీరు నన్ను నాతో కనెక్ట్ అయ్యి ఇంతసేపటి నుంచి నేను చెప్పేది వింటున్నారు అని అంటే ఓకే శ్రీనివాస్ ఏదో చేస్తున్నాడని సపోర్ట్ ఇవ్వటమే కదా. సో అది నాకు కావాలి, నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దానికి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నందిగామలో నేషనల్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, మీ దగ్గర సపోజ్ 50 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు పెట్టుకోండి, ఇట్లా చేయండి, మొత్తం డబ్బులు కూడా నేను దాంట్లో పెట్టమని చెప్పను. సో ఈ విధంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి, లేదంటే ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి. కానీ ఇక్కడ నేను డెఫినెట్ గా మనస్ఫూర్తిగా మీకు సర్వీస్ ఇచ్చేది ఇది అయితే కంటిన్యూ అవుతుంది, దీంట్లో కమర్షియల్ యాక్టివిటీ ఏమి ఉండదు. మీరు ఎవరైనా సరే మీ ప్రాపర్టీ లిస్ట్ చేసుకోవచ్చు, ఇది అమ్ముడుపోయిందా లేదా అనేది నా చేతిలో ఉండదు, అది మార్కెట్ కండిషన్, మీరు పెట్టే ప్రైస్ ఈ రకరకాలుగా ఉంటుంది దాని డిమాండ్. సో నేనైతే మీరు చెప్పింది చెప్పినట్టు దాంట్లో పోస్ట్ చేస్తాను, రీచ్ అయితే అవుతుంది. మీరు పని ఎప్పుడు అవుతుంది అంటే మీరు రియాలిటీకి దగ్గరగా ఉన్నప్పుడే,
అమ్ముకునే వాళ్ళు కూడా రియాలిటీకి దగ్గరగా ఉండాల్సిందే. సో ఎక్కువ ప్రైస్ పెడితే అది పోదు. సో కొంచెం మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని మీ ప్రైస్ మీ ఆశలు అవి తగ్గించుకొని మీరు ప్రైస్ పెట్టుకుంటే డెఫినెట్గా మీ ప్రాపర్టీస్ వెళ్తాయి. ఇక్కడ మీడియట్ సారీ కన్సల్టెంట్ మిత్రులు మాత్రం ఈ మధ్య పోస్ట్ చేయట్లేదు. దీని గురించి ఆలోచన చేస్తున్నాను. మధ్యలో నాకు కొన్ని కొన్ని ఇష్యూస్ నా దృష్టికి వచ్చినాయి. ఎందుకని కన్సల్టెంట్ పోస్టులు ప్రస్తుతం అవాయిడ్ చేస్తున్నా. ఎవరైతే డైరెక్ట్గా ఓనర్ పోస్టులు ఉన్నాయో అవే పెడుతున్నాము. ఎవరన్నా పొరపాటున ఓనర్ అని చెప్పి కన్సల్టెంట్గా పోస్టులు చేసి మా మాకు కమిషన్ కావాలి, ఇది ఏదైనా ఎలవెన్స్ కావాలి అని అంటే నా దృష్టి తీసుకురండి. డెఫినెట్గా అవి ఎట్లాంటి ఎంటర్టైన్ చేయను. ఇప్పుడైతే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక కన్సల్టెంట్ గ్రూప్లో ఉన్నా కానీ మీకు ఒక డైరెక్ట్ కాంటాక్ట్ దొరుకుతుంది. ఎవరిస్తారు చెప్పండి? రియల్ ఎస్టేట్లో ఒక డైరెక్ట్ కాంటాక్ట్. మీరు దాన్ని ఆ పెట్టిన ఆయన కనుక కన్సల్టెంట్స్ని ఎంటర్టైన్ చేస్తానని చెప్పి ఎస్ అని పెడితే మీరు హ్యాపీగా ఆయనకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, సార్ నేను సో అండ్ సో నేను అమ్ముతాను. ఒక నామినల్గా ఒక రీజనబుల్ ఫీజు సెట్ చేసుకోండి. 1% 1.5% ఆ డీల్ని బట్టి హ్యాపీగా ముందుకెళ్ళండి. ఎవరు కూడా ఇట్లాంటి ఆపర్చునిటీ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా ఇవ్వలేరు. నేను ఇస్తున్నాను, ఇక్కడ మా టీం ఇస్తున్నాం. నేను ఒక్కనే కాదు, మా రాజేష్, హేమంత్, మా డైరెక్టర్ రాధాకృష్ణ గారు, సో ఈ అందరం కలిసి మనం మీకు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మాకు కూడా మీ సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తే మేము కూడా హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. Yes, sir. Sure. Tapakunda, sir. Thank you, sir. Thank you so much for your service and suggestions, sir. Thank you, sir. Thank you. Yeah. Next query, please. Shrikanth gar, go ahead. Mic mute lo undandi. Hello. Hello, sir. Nenu mimmalni ఒక 4-5 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను. ఎలా ఎందుకు ఫాలో అవుతున్నాను అంటే, అప్పుడు మా పేరెంట్స్, మా ఫాదర్ వాళ్ళు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర నాగారం దగ్గర ఎమర్లాండ్ పార్క్లో సైట్ కొనాలని వాళ్ళు ప్లాన్ చేశారు. సో అప్పుడు నేను ఆన్లైన్లో సర్చ్ చేస్తే మీ వీడియో ఒకటి దొరికింది. సో అప్పటి నుంచి మీరు ఒకటి వీడియో పెట్టారు ఎగ్జిట్ నుంచి ఇలా వెళ్ళారు అలా వెళ్ళారని. సో అలా కాన్సెప్ట్ నచ్చింది, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. సో అట్లా ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ ఆ సైట్కి వెళ్ళి చూశాను. అంటే డెవలప్మెంట్ ఏం లేదు, అంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేయట్లేదు కానీ, బట్ ఏంటి వాట్ నెక్స్ట్, అక్కడ ఏమైనా స్కోప్ ఉందా లేదంటే వీ నీడ్ టు మూవ్ ఆన్ ఏంటి అని అడుగుతున్నాను. మీరు ఎప్పుడు కొనుక్కున్నారండి? ఐ థింక్ 2019 ఎవరి ద్వారా కొనుక్కున్నారు? అది నాకు మా పేరు మా ఫాదర్ కొన్నారు. సో అదంతా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంది. సో నేను ఇప్పుడు దాన్ని కంట్రోల్ తీసుకోవాలని చూస్తున్నాను కానీ, బట్ నేను జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నాను. డైరెక్ట్ గా వెంచర్కి వెళ్ళి వేరే వాళ్ళ ద్వారా కొనుక్కున్నారు అంతే కదా? అది తెలియదు, అది నాకు ఆ డీటెయిల్స్ అన్ని నాదర్ లేవు, నాకు గుర్తుకూడా లేదు. బట్ నాగారము, ఆ ఎమర్లాండ్ పార్కు, ఆ పక్కనే ఒకటి గవర్నమెంట్ ఏదో ఒకటి ఏదో ఓపెనింగ్ కూడా అయింది, సంథింగ్ ఏదో ఫారెస్ట్రీ పార్క్ సంథింగ్ ఏదో. సో అలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను వాచ్ చేస్తున్నాను కానీ మీ ద్వారానే కొనుంటారేమో నాకు తెలియదు. ఒకసారి నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాను. సో బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, చుట్టుపక్కల వెంచర్ ఏదో డెవలప్ అవుతుంది అక్కడ, అక్కడ రేటు ఎంక్వైరీ చేస్తే నాకేం రీజన్, అంటే నాకు జెన్యున్ ఎవరు చెప్పలేదు ఇంత అంత అని. బట్ మీ వర్షన్ ఏంటి అక్కడ? ఒక నిమిషం అండి శ్రీకాంత్, 2019 20లో అసలు నేను లేనండి దాంట్లో. మేబీ ప్రాబ్లీ 20 నేను వీడియో పెట్టిందే 22లో యాక్చువల్గా. ఓకే ఓకే. సో నేను సజెస్ట్ చేసిన ఏ ప్రైస్ లో కొనుక్కున్నారు ఏమన్నా రివ్యూ చేయగలుగుతారు? నాకు తెలిసి 12 అని అనుకుంటున్నాను, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో 12 39 వచ్చి ప్లస్ ఆర్ మైనస్ ఒక 1000 అటు ఇటు ఉంటదేమో, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో మీరు కొనుక్కున్నప్పుడు ఏం ప్లాన్ తో కొనుక్కున్నారు శ్రీకాంత్ గారు? అంటే ఎన్ని సంవత్సరాలు హోల్డ్ చేసుకోవాలని కొనుక్కున్నారు? అంటే నేను కాదు కదా సార్ కొనింది, అది మా ఫాదర్ కొన్నారు. సో ఇప్పుడు ఆయన ఒక మాట అంటే నేను అడిగేది మిమ్మల్ని, అసలు మీ వ్యూ ఏంటి? ఇప్పుడు మీరు మీది ప్రాపర్టీ, మీ ఫాదర్ అంటే మీదే అనుకోండి, ఆ ప్రాపర్టీ మీరు కొనుక్కున్నప్పుడు మీ ఫాదర్ అయినా ఒక వ్యూ ఏమైనా షేర్ చేశారా, ఇది కొంచెం 4-5 సంవత్సరాలు హోల్డ్ చేసుకుందాం లేదంటే 10 సంవత్సరాలు హోల్డ్ చేసుకుందాం అని చెప్పి? వ్యూ అంటే అక్కడ ఏమంటారు, మంచాలపల్లి క్రాస్ రోడ్ సైడ్ ఎస్సీజెడ్లు వస్తున్నాయి, సంథింగ్ ఏదో గవర్నమెంట్ ఏదో పొటెన్షియల్ ఉంది అని చెప్పి అట్లా ఆ యాంగిల్లో తీసుకున్నారు. సో కానీ అక్కడ అనుకున్నంత డెవలప్మెంట్ లేదని నా పర్సనల్ ఒపీనియన్. బట్
కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో లాంగ్ టర్మే సార్, లాంగ్ టర్మే, ఒక 10 ఇయర్స్ మినిమం 10 ఇయర్స్. నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేదండి, ఇప్పుడైనా సరే ఫ్రెష్ గా ఇంకా కొనుక్కోవచ్చు ఆ ఏరియా అనేది నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. అక్కడ గ్రోత్ అనేది ఎందుకు లేదు అని అంటే రెండు రీజన్స్ అండి. లాస్ట్ ఇయర్ అక్కడ ఎగ్జిట్ మూతబడింది, ఫ్లడ్ వచ్చింది, అది ఎటు నుంచి వచ్చింది ఏంటో తెలియదు, కానీ ఈ ఇయర్ అది కరెక్ట్ చేశారు, అది అంతా లెవెల్ అప్ చేసి ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ ఏ మూతబడిపోయింది. అలానే ఇప్పుడు శంషాబాద్ ఎగ్జిట్ ఉంది, అది బెంగళూరు హైవే కనెక్ట్ ఉంది. ఈ రెండు పాయింట్స్ బేస్ చేసుకుని గ్రోత్ లేదు, బట్ హ్యాపీగా హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఉంటే అక్కడ పెట్టుకోకుండా ఇంకో చోటకి వెళ్ళండి. నేను అందుకని ఎప్పుడు చెప్తా ఉంటాను, సీ మనం జస్ట్ వీఆర్ హ్యూమన్స్ శ్రీకాంత్ గారు, నా వ్యూ కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది నేను చెప్పలేను, జస్ట్ ప్రెడిక్షన్ అంతే. ప్రెడిక్షన్ పడుతుందా అంటే పడచ్చు పడకపోవచ్చు, అది ఇంకా మంచి ఎట్లా లేదు కదా సార్, దైవాధీనం అంతే. సో బట్ రెడీగా ఉండాలి, దేనికైనా రెడీగా ఉండాలని నా వర్షన్ అంతే. దాన్ని మీరు 5 సంవత్సరాలు హోల్డ్ చేసుకోండి, అది మంచి గ్రోత్ ఉంటుంది. ఈసారి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా డైవర్సిఫై చేసుకోండి. ఓకే ఓకే. ఇంకొక క్వశ్చన్, ఓక్సన్ కౌంటీ గురించి నేను ఎంక్వైరీ చేశాను. సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఏదో నడుస్తుందని విన్నాను. సో అది నేను మహేష్ అనే అబ్బాయితో, మహేష్ మీ 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 పిఏ ఉన్నారు కదా, రాజేష్, సో ఆయనతో డీల్ చేయాలనుకుంటున్నాను, బట్ ఇనిషియేట్ చేస్తాను నేను అంత ఫండ్స్ అరేంజ్ చేసుకుని. సో అందులో సేల్ అయిపోయిందా ప్రాజెక్ట్ ఏదో, మీరు అప్పుడైతే వీడియోస్ పెట్టారు లైక్ రెసార్ట్ ఏదో డెవలప్ అవుతుంది, ఏదో క్రికెట్ సంథింగ్ అని అలా ఫొటోస్ అన్ని చూశాను. సో ఒకసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేసి తర్వాత డెసిషన్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. కానీ అంత దూరం పోయి ఇన్వెస్ట్ చేయాలా అని కూడా ఒక థాట్ ఉంది, ఎందుకంటే నిమ్స్ బేస్డ్ కాన్సెప్ట్ కదా అది. సో అది మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అది? అంటే లాంగ్ టర్మ్ పెట్టుకోండి, ఒక 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఇబ్బంది ఏం లేదు. నేను అనేది ఏంటంటే, అంత దూరం వెళ్ళి ఒక ప్రైస్ మీరు పెడుతున్నారు, అదే ప్రైస్ లో అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఎక్కడైనా దొరుకుతుందా చూసుకోండి. ప్రైస్ ఏనండి క్రైటీరియా, ఇక్కడ మన ప్రైసే. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర చిన్న బడ్జెట్ లో మనకు అవకాశం లేదు, 10-12 వేలు 15 వేలు దొరకట్లేదు, ఇక్కడ కొంచెం అనుకూలంగా దొరుకుతుంది. ఎంఆర్పీలు మర్చిపోండి, నేను ఎంఆర్పీలు ఇప్పుడు ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అవన్నీ ప్రైసింగ్ గురించి నేను మాట్లాడను. మేము బెస్ట్ ఎట్లా ఇస్తాం అది రాజేష్తో మీరు మాట్లాడచ్చు, లేదంటే నాదైనా పర్సనల్ మాట్లాడచ్చు. మీరు ఎప్పుడైనా సరే మీరు మేము ఒక ప్రైస్ చెప్పినప్పుడు ఈ ప్రైస్ అనేది ఇంకా దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో ఎక్కడన్నా దొరుకుతుందా, ప్లస్ ఈ లేఅవుట్ లో డెవలప్మెంట్స్, ఈ లేఅవుట్ లో రిసార్ట్ అనేది కొంచెం డిలే అయింది, యాక్చువల్ గా జనవరిలోనే ప్రపోజల్స్ రావాలి, మేబీ ఇంకొక 4-5 మంత్స్ పడుతుంది. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అది వర్క్ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్ హౌసెస్ కూడా నేను అగ్రెసివ్ గా అక్కడ మార్కెటింగ్ చేయట్లేదు, మేము 20 హౌసెస్ హమారా సైడ్ నుంచి కడుతున్నాం, 3 స్లాబ్ 3వ స్లాబ్ అయింది మొన్న. సో ఎందుకనంటే రిసార్ట్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత చెప్దామని చెప్పి, రిసార్ట్ లో నా ప్రమేయం లేదు, నా డబ్బులు లేవు, సో అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాను. ఆ రిసార్ట్ అనేది ఒకసారి వర్క్ స్టార్ట్ అయిపోతే ఓక్సన్ కౌంటీ బాగుంటుందండి, ఇబ్బంది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ ఐడియాస్. సో మీ సజెషన్స్ ఐడియాస్ చాలా వాల్యుబుల్, అంటే ఇవి ఫ్రీగా ఎవరు ఇంత అడ్వైజ్ ఇంత ఇన్పుట్స్ ఎవరు ఇవ్వరండి జెన్యున్గా. సో ఎందుకంటే ఇందాక వేరే యూజర్ కాలర్ ఎవరు చెప్పినట్లు చాలా కంటెంట్ ఉంది ఆన్లైన్లో, ఎవరికి పట్టిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని ఏదో చెప్తుంటారు, బట్ ఒక రైట్ ఛానల్ పెట్టుకొని డెడికేటెడ్గా పెట్టుకుంటే లైక్ మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ యూ విల్ బి ద వన్ ఆఫ్ టాప్ వన్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సూర్య గారు, గో అహెడ్. హలో శ్రీనివాస్ గారు, నా పేరు సూర్య, చార్టర్డ్ అకౌంటెంట్. నేను మిమ్మల్ని ఒక 1.5 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. నేను యాక్చువల్ గా మీ సజెషన్ తీసుకొని నేను యాక్చువల్ గా మంచి ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు భాష్యం గ్రీన్ అవని అని మీతో అడిగాను కూడా, అది మంచి ఫేసింగ్ ఓకే అంటే మీరు తీసుకోమన్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ నేను 25,000-26,000 అనుకోండి పర్ స్క్వేర్ యార్డ్, 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నాను. సో నా డౌట్ ఏంటంటే బెంగళూరు హైవేనా లేకపోతే శ్రీశైలం హైవేనా, అంటే అక్కడ మంచి గ్రోత్ ఉంటుందా లేకపోతే ఈ 2 ప్లేసెస్ గ్రోత్? ఎందుకంటే నెక్స్ట్
అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ప్రకారంగా మాక్సిమం డెవలప్మెంట్స్ అన్ని కిందనే అలొకేట్ చేసుకున్నారు అటు వెస్ట్ కాకుండా. నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ ఇన్వెస్ట్ చేసాము, అక్కడ సాచురేట్ అయిపోతుందా, అక్కడ డిస్పోజ్ చేసి ఇక్కడ తీసుకోవాలా అని నాకు ఒక చిన్న డౌట్ అండ్ కన్సర్న్ కూడా సార్. సి ఒకటండి, ఇక్కడ హైదరాబాద్ ప్రైసింగే ఏదో ఒక ప్లేస్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో బ్రేక్ పడాలి. ఇప్పుడు పడుతుందా, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుందా అనేది మనకు తెలియదు. మీరు ఒక రిస్క్ లేని ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు ఇంత హై ప్రైసింగ్ లో ఇది ఎంఎస్సి వేరే చోటుకి వెళ్ళడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో రిస్క్ ఎక్కువ ఉండొద్దు అనుకుంటే దీన్ని హోల్డ్ చేయండి, దీన్ని కంటిన్యూ చేయండి. దీని మీద విపరీతమైన రిటర్న్స్ లేకపోయినా ఎప్పుడన్నా మీకు సేల్ చేసుకోవాలంటే లిక్విడ్ చేసుకోవాలంటే మార్కెట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మీరు లిక్విడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఐ గో ఫర్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, వాట్ షుడ్ బి మై ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇదర్ బెంగళూరు హైవే ఆర్ శ్రీశైలం హైవే, ఒకవేళ ప్రిఫరబుల్ ప్లేస్ ఎక్కడ అని ఒక చిన్న డౌట్. ఇది గుడ్ క్వశ్చన్. మీరు ఆల్రెడీ ఒక చోట ఇన్వెస్ట్ చేశారు, ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఇన్వెస్ట్ చేయదు, నెక్స్ట్ మీరు డబ్బులు ఉన్నప్పుడు ఇంకో ప్లేస్ కి వెళ్ళాల్సిందే. బెంగళూరు హైవేకి ఉన్న సమస్య, తిమ్మాపూర్ వరకు 111 జీవో ఉందండి. ఈ 111 జీవో మీద క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఆ ల్యాండ్ అట్లానే ఉంటది, కన్స్ట్రక్షన్స్ పెద్దగా జరగవు. సో అక్కడ గ్రోత్ పెద్దగా అంటే చూస్తానికి అనిపించదు. తిమ్మాపూర్ దాటిపోవాలంటే శంషాబాద్ పోవాలి. సో నేనైతే శ్రీశైలం హైవే ప్రిఫర్ చేస్తాను, శ్రీశైలం హైవే దగ్గర ఉండండి. లేదంటే శంషాబాద్ చుట్టుపక్కల ఎక్కడన్నా పాత లేఅవుట్లు, గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఎక్కడన్నా హ్యాబిటేషన్ దగ్గర కూడా కొన్ని విలేజ్ దగ్గర దొరుకుతున్నాయి, అక్కడ రీసెర్చ్ చేయండి. సో శంషాబాద్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే విత్ ఇన్ ఓఆర్ఆర్ అన్నారు సార్? అవుట్ సైడ్ అంటే 111 జీవో లో కూడా మీరు కొనుక్కోండి. నేను అనేది ఎస్పెషల్లీ 111 జీవో గురించి ఆలోచించే వాళ్ళు, ఇళ్ల దగ్గరలో ఫ్యూచర్ లో ఇల్లు వస్తాయి అనే ఉద్దేశం ఉంటే 37 అడుగులు రోడ్డు ఉండి జాగ్రత్తగా లీగల్స్ అని చెక్ చేసుకుని మీకు లోన్ తో పని లేదు అనుకుంటే 111 జీవో కూడా ఏమి కాదు, కొంచెం లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా బాగుంటది. ప్రైసింగ్ ఒకటి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. ఓకే సార్, అండ్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్స్. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అసలు చాలా ఇన్వాల్యుబుల్. అసలు ఎక్కడ ఇదర్ అంటే మరి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇదర్ మనం రీసెర్చ్ చేసినా కానీ ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేయలేము ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఒకవేళ ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసాను నాకు ఒక ఫీలింగ్ ఉందంటే అది మీ వల్లనే. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూర్య గారు గో అహెడ్. మీ క్వశ్చన్ అయిపోయిన తర్వాత క్యూఎన్ఏ లో కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, నేను వాటిని ఆన్సర్ చేస్తాను. సూర్య గారు గో అహెడ్. Go ahead. మీ మైక్ మ్యూట్ లో ఉందండి. మీ మైక్ మ్యూట్ లో ఉంది. వినిపిస్తుందండి? ప్లీజ్. నా పేరు రమణ అండి. నేను మిమ్మల్ని 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతాను, స్టార్ట్ చేసిన దాని నుంచి. మీ ఇందా మీ ఫాలోవర్ ఎవరు అన్నారు, ఈవెన్ రిలేటివ్స్ కూడా 50% అందరూ మోసం చేస్తున్నారు. ఐ హోప్ యు ఆర్ నాట్ ఇన్ టు దట్ 50%. సో లెట్స్ కమ్ టు యువర్ నందిగామ లేఅవుట్ సార్. సో సే ఫర్ అజ్యూమ్ దట్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ ఆన్ అన్ యావరేజ్ 7,000 రూపీస్ నౌ, అండ్ యు ఆర్ సజెస్టింగ్ టు హోల్డ్ ఇట్ ఫర్ 10 ఇయర్స్, రైట్? So if I hold it for 10 years, I assume, I mean, let's say 7,000 should become 14 multiplied by 2, it should become at least 28,000 square yard after 10 years, or maybe after 11 or 12 years. Why I'm saying is, if I put the same amount now in,
mutual funds, I'm guaranteed to get 28,000 after 12 years. I mean, most safest mutual funds. So are you suggesting that it will become 28,000 after 10 years? See, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు మాట్లాడారు. నేనైతే ఎప్పుడు కూడా ఒక దాంట్లోనే ఉండొద్దు అని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు క్రాష్ 2007-2008 అంతకుముందు క్రాష్లు కూడా చూస్తే, ఆ క్రాష్ల గురించి తెలిసిన వాళ్ళు, క్యాపిటల్ సేఫ్టీ కావాలనుకున్న వాళ్ళు జనరల్గా స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళరు. అఫ్కోర్స్ ఇప్పుడైతే మార్కెట్ స్టేబుల్గా ఉంది, గ్రోత్ కనబడుతుంది, రిటర్న్స్ వస్తున్నాయి. ఈ అన్సర్టైన్ పీరియడ్లో కూడా గ్రోత్ అలానే ఉంటుంది అని అంటే దాంట్లో కొంత ల్యాండ్లో కొంత ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను. ఒక్కటి మొత్తం అమౌంట్ కూడా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను. మీరు ఎక్కడన్నా ఆల్రెడీ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, వదిలేసేయండి, మ్యూచువల్ ఫండ్స్లో ఉండండి. నందిగామ వెంచర్ దగ్గరికి వచ్చేపాటికి నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్న గ్రోత్ నెక్స్ట్ 15 ఇయర్స్లో, ఈరోజు ఒక 7,000-8,000 పెడితే కనీసం 30,000 అయితే అవుతుంది. ఓకే, ఫెయిర్ ఎనఫ్ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్, వాట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఫర్ మోమిన్పేట్ వికారాబాద్ హైవే డిటీసీ ప్లాట్ ఇస్ 11K రీజనబుల్? శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, అది చాలా రిస్కీ ప్లేస్ లాగా నాకు కనపడుతుంది వికారాబాద్ చుట్టుపక్కల, ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అటు సైడ్ ఎక్కువ మాట్లాడలా. జనరల్గా గవర్నమెంట్ చెప్పే దాని మీద ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నా ఉద్దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఏరియా అవాయిడ్ చేయమని నేను చెప్తానండి. ప్రైస్ కొంచెం అనుకూలంగా వస్తే 11,000 ప్రైస్ అక్కడ పెట్టే బదులు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో 15,000-16,000 పెట్టుకొనుకోవచ్చు అనేది నా ఉద్దేశం. యా సూర్య గారు, గో హెడ్. మీ మీ క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వరీకి వెళ్తాం. సూర్యారెడ్డి గారు మైక్ మ్యూట్ లో ఉంది. సార్ నేను ఇందాక మాట్లాడాను, అది కట్ అవ్వట్లేదు. ఇప్పుడు వినపడుతుంది? ఇందాక నా క్వైరీ అయిపోయింది. రైట్ రైట్, ఓకే. నెక్స్ట్ క్వైరీకి వెళ్ళే ముందు రాజ్ కుమార్ గారు అడిగారు, ఐ హావ్ రేజ్డ్ హ్యాండ్ మెనీ టైమ్స్ బట్ నో లక్, కెన్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్? రాజ్ కుమార్ గారు అంట, వింటూ ఒకసారి చూడు లైన్లో, తను తీసుకో ఒకసారి, ఇప్పుడే తీసేసుకో. యా రాజ్ కుమార్ గారు, గో అహెడ్. సారీ అండి, అంటే మేబీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్, అర్థం చేసుకోండి అందరూ. మీ మైక్ మ్యూట్ లో ఉంది. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యా, యాక్చువల్గా నా క్వెరీ ఏంటంటే అండి, అంటే ఈ మధ్యలో చూస్తున్నాను మెనీ టైమ్స్ మెనీ బిల్డర్స్ దే ఆర్ గోయింగ్ టు షాద్ నగర్ సైడ్. సో ఎందుకు షాద్ నగర్ అండి? అంటే ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక పర్టికులర్ ఇయర్లో 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ పీరియడ్లో మీరు చూస్తే లైక్ నో శంకరపల్లి దాటి తర్వాత టిల్ మొమిన్పేట్ వరకు వెళ్ళారు 2021-22 ఆ టైప్. బట్ ఇప్పుడు వచ్చేసి అంటే మధ్యలో వచ్చేసి ఒక పెద్ద బిల్డర్ వచ్చేసి లైక్ చౌటప్పల్ దగ్గరికి వెళ్ళేసి ఇట్ మైట్ బీ బికమ్ వన్ మోర్ గచ్చిబౌలి అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. సో ఇప్పుడు షాద్ నగర్ అంటున్నారు. సో వాట్ ఈస్ ద రీజన్? అంటే ఇప్పుడు మనం, నాకు తెలిసి లాస్ట్ ఒక 20 ఇయర్స్ అనాలిసిస్ తీసుకుంటే మనము, సో ఎక్కడైతే హౌసింగ్ అంటే న్యాచురల్గా గ్రో అయ్యేది నాకు తెలిసి వెస్ట్ సైడ్ జరిగింది. సో మీరు ఎక్కడంటే టిల్ కుక్కట్పల్లి నుంచి తీసుకుంటే టిల్ సంగారెడ్డి వరకు వెళ్ళింది, ఇప్పటికీ హౌసింగ్ కంప్లీట్ అయింది, స్టిల్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ అండ్ అరౌండ్ సంగారెడ్డి. మేం అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్ సంగారెడ్డి విల్ బి పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్. సో మళ్ళీ ఇప్పుడు షాద్ నగర్ ఎందుకు అంటున్నారు? ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ అంటే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు శంషాబాద్ సైడ్ అన్నారు. సో ఇప్పుడు షాద్ నగర్ ఎందుకు? అది నా క్వశ్చన్ అండి. అంటే రాజ్ కుమార్ గారు, ఇక్కడ ఏంటంటే షాద్ నగర్ అనేది ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది అనేది మీరు జస్ట్ లాజికల్గా ఆలోచన వస్తే మీకే ఆన్సర్ దొరుకుతుంది. ఇమీడియట్గా వెస్ట్లో అపా జంక్షన్ రాజేంద్ర నగర్ దాటి శంషాబాద్ ఎగ్జిట్ బెంగళూరు హైవే దిగిన తర్వాత తిమ్మాపూర్ వరకు కూడా రెసిడెన్షియల్ జోన్లో లేదు కదా, ఒప్పుకుంటారు కదా? సో అక్కడ వెంచర్స్ ఎవరు వేయలేరు. ఎవరండి? ఇక తిమ్మాపూర్ దాటిన తర్వాత కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ ఇవే కదా ప్లేసెస్ ఉన్నాయి. అక్కడే కదా మరి ప్లాటింగ్ చేయాలి. మరి ప్లాటింగ్ చేసిన వాళ్ళు అమ్ముకోవాలంటే ఏదో ఒకటి ఇందాక మీరు అన్నారు చూడండి, విజయవాడ హైవే వెళ్ళి నెక్స్ట్ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. నేను అప్పుడు కూడా ఒక వీడియో చేసి, ఇప్పుడు కూడా ఉంది,
అది అది కరెక్ట్ కాదు, అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, అది ఎవరు నమ్మాల్సిన పని లేదు. కొనుక్కోవద్దని నేను చెప్పను, ప్రైసింగ్ అనుకూలంగా ఉంటే కొనుక్కోండి అని నేను చెప్పి, అక్కడ ఉండేవాళ్ళు అటు సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ లేనివాళ్ళు కొనుక్కోండి, డైవర్సిఫికేషన్ ఉన్నవాళ్ళు కొనుక్కోండి అని చెప్పాను. సో ఇవన్నీ మార్కెటింగ్ గిమ్మిక్స్ ఏనండి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఫాలో అవుతారు. మీరు అనుకుంటున్నా చూడండి, షాద్నగర్ ఎందుకు దాన్ని పుష్ చేశారని చెప్పి మీ మైండ్లో షాద్నగర్ పడింది. షాద్నగర్ వెళ్ళండి, నేను వెళ్ళొద్దని నేను చెప్పను. మీరు ఫ్యూచర్లో వెస్ట్ సైడే ఉండాలి. నేను అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దీయంలోనే ఒక 25-30 కిలోమీటర్స్ దూరంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, నాకు 10,000 ఆ ఏరియాలో ఇళ్ళ దగ్గరలో దొరుకుతుంది, అప్పుడు షాద్నగర్ గురించి ఆలోచించండి. షాద్నగర్ చుట్టుపక్కల ఏమీ లేని చోట వెళ్ళి 15,000-20,000 పొరపాటును కూడా పెట్టద్దు. ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కోవచ్చు రాజకుమార్ గారు, ప్రైసింగే మెయిన్ మన క్రైటీరియా, బెస్ట్ ప్రైస్ చూసుకునే కొనుక్కోండి అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇంకోటి ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా మనకు ఏంటంటే ఈ ఫార్మాసిటీ వస్తుంది, ఫార్మాసిటీ సరౌండింగ్స్లో మీరు కొనుక్కోండి అని చాలా వెంచర్స్ నాకు తెలిసి మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ వెంచర్స్, ఇట్ మైట్ బి థౌజండ్స్ ఆఫ్ వెంచర్స్ ఆల్సో అనుకోవడం, అంటే చిన్న చిన్న వెంచర్స్ కలిపి. సో మనకు మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ చూస్తే మీకు బాచుపల్లి అనేది, ఈవెన్ మల్లంపేట అనేది 2016 or 2017 వరకు అసలు ఎవరు ఉండడానికి కూడా ఇష్టపడలేదు. 2016 బిఫోర్ మేబీ ఉంటే బాచుపల్లి సర్కిల్ లోపు ఉండవారేమో. బట్ ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చి ఇక్కడ నుంచి ఫార్మా కంపెనీస్ బయటికి వెళ్తున్నాయి అన్నారో, అప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ చాలా వరకు స్టార్ట్ అయ్యింది, మంచి మంచి కమ్యూనిటీస్ వచ్చాయి. ఇప్పుడు టిల్ మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ కాజీపల్లి వరకు వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఫార్మా కంపెనీస్ వెళ్తున్నాయి, మనం ఉండడానికి ఓకే, స్టిల్ గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ అని తెలిసినాక కూడా జనాలు వస్తున్నారు, ఎందుకంటే నియర్ టు మెట్రో స్టేషన్ అదంతా ఉంది అని. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మేము గ్రీన్ సంథింగ్ ఏదో చెప్తుందంటే బయటికి పొల్యూషన్ రానివ్వము, మేము ఏదైనా చేస్తామంట. బట్ అసలు ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు అది పక్కకు పెట్టారనుకోండి ప్రాజెక్టు, ఇన్ కేస్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే సో అక్కడ జనాలు ఎలా ఉంటారండి? అంటే ఇప్పుడు ఏదో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, బట్ నేను కొన్నప్పుడు నేను ఒక ఎండ్ యూజర్ లాగా ఆలోచించి కొనాలి. నేను ఇన్వెస్ట్ చేసి 10 ఇయర్స్ తర్వాత ఎవరో ఒక బకరా దొరుకుతారు అమ్ముకుంటా, అప్పుడు రేటు పెరుగుతుంది. నేను 10,000 అప్పుడు కొన్నప్పుడు ఇన్ని ఆలోచించాలి, రేపు 30,000 అయినప్పుడు కొనేవాడు ఎట్లా ఆలోచిస్తాడు? వాడు ఉండడం కోసమే ఆలోచిస్తాడు. బట్ ఇంతమందికి ఇట్లా అంటే ఈ ఫార్మాసిటీ సరౌండింగ్స్ లో కొనుక్కొని, ఇప్పుడు ఫార్మాసిటీలో చేసే వాళ్ళకు కూడా ఆన్ అన్ యావరేజ్ సాలరీస్ చూస్తే ఎంత ఉంటుంది ఎట్ ప్రెసెంట్? సో వాళ్ళు అంత ఎఫర్ట్ చేయగలుగుతారా? ఇంకేస్ గవర్నమెంట్ అన్న ప్రకారము ఏంటి గ్రీన్ అంటే ఇది ఉండేసి పొల్యూటర్ లేకుండా ఉంటే సో వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు రేపు 50,000-60,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఆఫ్టర్ 10 ఇయర్స్? అంటే మేబీ కొంతమందికి హర్ట్ అవ్వచ్చు, ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. బట్ నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కంపెనీస్ ఉన్నప్పుడు ఎవరు ఉండలేదు, అవి పోయాకనే వచ్చి ఉంటున్నారు, మళ్ళీ అక్కడే ఇన్వెస్ట్ చేయమని వాళ్ళు ఫోర్స్ చేయడం ఏంటి చెప్పిన తర్వాత మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి కరెక్టా? ఇక్కడ ఒకటేనండి, ప్రైస్ చేంజ్ అయ్యి మీరే అన్నారు నా రేటు పెరుగుతుంది నేను అమ్ముకుంటాను, మళ్ళీ అప్పుడు కొనుక్కునేవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అని చెప్పి. మనం అల్టిమేట్గా ఏం ఆలోచించి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవటమే కదా మనకు కావాల్సింది. ఆ వేలోనే చెప్పండి, మనం పెట్టే డబ్బులు ఇవాళ 7,000-8,000 పెడితే 30,000 అమ్ముకొని బయటికి రావాలను, లేదంటే మన డబ్బులు పెరగాలని ఇన్వెస్ట్ చేస్తున్నాం. మీరు త్రోడ్ ద సిటీ బాచుపల్లి కానీ ఇంత ముందు కనుక చూస్తే అక్కడ ప్రైసింగ్ ఎప్పుడు పెరిగిందంటే కోకట్పల్లి అయిపోయింది, అవుటర్ రింగ్ రోడ్ వరకు మధ్యలో ప్రై అందుబాటులో లేవు కాబట్టి అట్లా ఎక్స్పాండ్ అవుతా పోతుంది. ఫార్మాసిటీ అనేది అక్కడ ఉన్న సమస్య పొల్యూషను, ఆ పొల్యూషన్ అడ్రస్ చేసే ప్రయత్నం గట్టిగా గవర్నమెంట్ ఫార్మాసిటీ ప్రపోజల్ పెట్టినప్పుడు చేసింది. పొల్యూషన్ లేకపోతే మనకు సమస్య లేదు కదా. ఈ పొల్యూషన్ అంత ముందు ఉన్న కంపెనీస్కి పొల్యూషన్కి అడ్రస్ ఎవరో చేయలే, ఇక్కడ చేశారు. ప్రాక్టికల్గా ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఏంటి అనేది మనకు తెలియదు. కానీ నేను అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటా, అక్కడెక్కడికో దూరం వెళ్ళి 15,000-20,000 పెట్టకండి, 6,000-7,000-8,000 రేంజ్, 30,000 అవడానికి నెక్స్ట్ 10 ఇయర్స్లో స్కోప్ ఉంటుంది అని చెప్తూ ఉంటా. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఎనీ కంపెనీ అండి, అక్కడ ఒక ఎంప్లాయీ వచ్చి ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఈ 8, 9, 10,000, 30,000 అవడం పెద్ద కష్టం కాదు, మనం చూసాం. బట్ ఈ 30,000 నుంచి 1,00,000 అవడమే సమస్య. అది ఎప్పుడు అవుతుందంటే మీ ఆలోచన విధానం ప్రకారం ఏ హడ్డిల్స్ లేకపోతే,
ఎక్కువ సాలరీస్ వచ్చే ఎంప్లాయీస్ ఉంటే ఐటీ పీపుల్ లాంటి వాళ్ళు అక్కడ పెరుగుతుంది. రీజన్ అదే. ఇప్పుడు ఈస్ట్ సైడ్ నేను ఫస్ట్ లో ఓనవాళ్ళు నేర్చుకున్న రాంపల్లో 40,000 దగ్గర ఎందుకు ఆగిపోయింది, హైటెక్ సిటీ దగ్గర 2 లక్షలకు ఎదుగు వెళ్ళిపోయింది అనే కారణం ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు హై సాలరీ ఎంప్లాయీస్ ఐటీ కంపెనీస్ వచ్చినాయి కాబట్టి. సో ఈ 8,000-9,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ఎక్కడైనా తప్పలేదని నేను పర్సనల్ గా ఫీల్ అవుతాను. ప్రాబ్లము ఉన్న చోట దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం గవర్నమెంట్స్ చేస్తాయని నేను అనుకుంటాను. పొల్యూషన్ అనేది ఇంతకుముందు అడ్రస్ చేయలేదు, ఇప్పుడు అడ్రస్ చేస్తున్నారు. దీని గురించి పెద్దగా అనాలిసిస్ అవసరం లేదు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేయండి, ప్యానిక్ అవ్వద్దు. కొంచెం 4-5 సంవత్సరాలు ఉపయోగపడితే ఈ ల్యాండ్ దేనికి యూజ్ చేస్తారు ఏంటి అనేది ఒక ఆలోచన వస్తాం కాబట్టి అప్పుడు మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజకుమార్. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. యా ఒక్కసారి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో చూసి వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అరౌండ్ ఔటర్ రింగ్ రోడ్ అనేది సుధాకర్ రావు గారు అడుగుతున్నారు. సి ఔటర్ రింగ్ రోడ్ గురించి నేను మళ్ళీ ఒక్కసారి చాలా క్లారిటీగా చెప్తాను. వెస్ట్ సైడ్ ముతంగి ఎగ్జిట్ నుంచి నెక్స్ట్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ ఆ తర్వాత మల్లంపేట కొత్తగా వచ్చిన ఎగ్జిట్ కానీ, ఆ తర్వాత ఉన్న దుండిగల్ ఎగ్జిట్ కానీ, ఆ తర్వాత మెదక్ ఎగ్జిట్ కానీ, వరంగల్ ఎగ్జిట్ షామీర్పేట్ కీసరా, ఈ ఎగ్జిట్స్ అన్నిటికీ కూడా మీరు చూసుకుంటే ఒక ఎగ్జిట్కి ఉన్న డిస్టెన్స్ యావరేజ్గా 12-15 కిలోమీటర్స్ ఉందండి. రేపు సిటీ గ్రో అవుతుంది, మీరు లాస్ట్ 2 ఇయర్స్కి ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్ మీద పోయే డెన్సిటీ మీరు చూసారు, వెహికల్స్ పెరుగుతూ పోతున్నాయి. డెఫినెట్గా మధ్యలో కొత్త ఎగ్జిట్స్ వస్తాయి. సో నేను ఎప్పుడు కూడా ఈ పాయింట్ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఏవైతే లైమ్ లైట్ లో లేని ఎగ్జిట్లు ఉన్నాయో, కీసర ఎగ్జిట్ లైమ్ లైట్ లో లేదు, షామీర్పేట ఎగ్జిట్ లైమ్ లైట్ లో లేదు, పెదగోల్కొండ ఎగ్జిట్ లైమ్ లైట్ లో లేదు, బికాస్ ఈ హైవేస్ కి కనెక్టివిటీ లేదు కాబట్టి. సో లైమ్ లైట్ లో లేని ఎగ్జిట్ల దగ్గర ఫోకస్ చేయండి, లేదంటే లైమ్ లైట్ లో లేని ఎగ్జిట్ కి మధ్యలో ఉన్న ప్లేసెస్ దగ్గర ఫోకస్ చేయండి, అట్లా ఇన్వెస్ట్ చేసుకోండి. డెఫినెట్ గా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇంకా చాలా గ్రోత్ ఉంది, కంగారు పడాల్సిన పని ఏమి లేదు. బెస్ట్ డీల్స్ కోసం చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల. యా అనిల్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ గో అహెడ్. మైక్ మ్యూట్ లో ఉంది సార్. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నేను న్యూ మెంబర్ అండి, మిమ్మల్ని ఫాలో అవటం. సో బేసికల్ గా మాది ఆంధ్ర, హైదరాబాద్ కాదు. నేను హైదరాబాద్ లో ఎప్పుడు ఉండలేదు, కానీ జరుగుతున్న హైదరాబాద్ గురించి జరిగిన మార్కెటింగ్ ని బట్టి దాన్ని బట్టి నేను కూడా లాస్ట్ హెచ్ఎండి అది బాచుపల్లి ఆక్షన్ జరిగింది కదా, అందులో ఇన్వెస్ట్ చేశాను. నేను ఇన్వెస్ట్ చేసే ముందు నేను పర్సనల్ గా చూడలేదు, మా బ్రదర్ ఉంటాడు, బ్రదర్ వెళ్ళి చూశాడు, బ్రదర్ ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళి చూశారు. వాళ్ళు చూసి నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ వేరు, నేను వెళ్ళి ఆక్షన్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి చూసినప్పుడు నా ఇంప్రెషన్ వేరు. ఆ ప్రాజెక్ట్ మీద నేను అంత సాటిస్ఫై కాలేదు. అక్కడ ఎంత పెట్టి కొంటాం బెస్ట్ ప్రైస్ అని మీ సజెషన్? బాచుపల్లి రెడ్డి ల్యాబ్స్ పక్కన. సో మీరు వెళ్ళినప్పుడు ఏ ప్రైస్ అక్కడ ఆక్షన్ లో నడిచింది? నేను సెకండ్ ఫేజ్ లో తీసుకున్నాను, అరౌండ్ 35-45 మధ్యలో నడిచిందండి. పర్లేదండి, ఆ ప్రైస్ రీజనబుల్ ఆ ఏరియాకి. ఎందుకంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో మీరు పెట్టిన, మీరు ఆల్రెడీ కొనుక్కున్నారండి దాంట్లో? హెచ్ఎండి యాక్షన్ ప్లాట్స్ హెచ్ఎండి లేవర్స్ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే గవర్నమెంట్ చేతిలో అన్ని ఉండి కూడా వాళ్ళు లేఅవుట్ డెవలప్ చేయడానికి 25-30 ఎకరాల లేఅవుట్ లు కూడా 2 సంవత్సరాలు పట్టింది, 3 సంవత్సరాలు పట్టింది అంటారు, అదేంటో నాకు అర్థం కాదు. ఇదే సమస్య అండి. ఇప్పుడు గవర్నమెంట్ రోల్ మోడల్ గా ఉండి మిగతా డెవలపర్స్ ని ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డెవలపర్ ఏం చెప్తాడు తను తప్పించుకోవడానికి, అరే గవర్నమెంట్ 2 ఇయర్స్ తీసుకుంటే మమ్మల్ని అట్ట మీరు క్వశ్చన్ చేస్తారంటారు. సో అది ఈ సమస్య. మరి ఎందుకు వాళ్ళు అట్లా క్రియేట్ చేసుకున్నారు తెలియదు. చిన్న చిన్న లేఅవుట్లు గట్టిగా కాంట్రాక్టర్ వర్క్ చేస్తే 2-3 నెలలు కంప్లీట్ చేయొచ్చు, సరే 6 నెలలు తీసుకోండి. వాళ్ళు రోల్ మోడల్ గా లేకుండా ఇట్లా ముందు తీసుకొస్తారు, అది కొంచెం సమస్యనండి. బట్ ఓవరాల్ గా హెచ్ఎండిఏ లేఅవుట్లు వాళ్ళ ఎస్పెషల్లీ లీగల్ గా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేసుకుని ఇబ్బంది ఉంటుంది.
సార్ ఇప్పుడు అంటే ఇన్ని ఇయర్స్ వరకు ఏమన్నా చూడొచ్చు, దాని తర్వాత బయటికి రావచ్చు, అట్లాంటి ఏమన్నా టార్గెట్ ఏమైనా పెట్టుకోవచ్చు అంటారు వ్యక్తి? అంటే ఇప్పుడు మనకున్న పెద్ద సమస్య ఇదేనండి, మనం ఏం చేస్తామంటే కొనంగలోనే దానికి వెళ్ళి పొద్దాలు ట్రాక్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం ఏదైనా చుట్టుపక్కల డెవలప్మెంట్లు వస్తున్నాయా, రేట్లు ఏమైనా పెరిగినాయి. నేనేం చెప్తానంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడే మన మైండ్ క్లారిటీగా పెట్టుకొని కొంచెం టైం పీరియడ్ ఎక్కువ పెట్టుకోండి, పొద్దాలు దానికి వెళ్ళి చూడొద్దు. ఎందుకంటే మీరు ఇక్కడ ఇంకో చోటు కొంటారు, మీకు ఎవరన్నా బాండ్ పేపర్ మీద రాసిస్తారా ఇది పెరిగిద్దని చెప్పండి. నేను పర్సనల్ గా అందరినీ రిక్వెస్ట్ చేసేది, మనం కొన్న తర్వాత మీ మైండ్ క్లారిటీ పెట్టుకోండి. వెంటనే డబ్బులు రావాలంటే రావు, దాంట్లో రిస్క్ ఉంటది, ఏవో ఒకటి ఆరా రావచ్చు, బట్ కనీసం 4 సంవత్సరాలను మైండ్ లో పెట్టుకుంటే మీకు టెన్షన్ ఉండదు, హ్యాపీగా ముందుకెళ్తారు. ఓకే, ఇంకోటి సార్ చిన్న క్వశ్చన్, నేను కూడా యాక్చువల్ సింగపూర్ లోనే ఉండేది, ఇందాక ఇంకో కాలర్ కూడా సింగపూర్ లోనే ఉంటున్నా అని చెప్పి చెప్పారు. నా పేరు కూడా అనిల్, అతని పేరు కూడా అనిల్, కోయిన్సిడెన్స్. ఓకే, ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ సాఫ్ట్ లాంచ్ అని చెప్పి పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చినప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఇనీషియల్ గా, అంటే అసలు పబ్లిక్ కూడా రాకముందే వీళ్ళకి ఏదో న్యూస్ వస్తుంటే అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఏది కూడా వద్దు అని నేను చెప్పను, చేయమని చెప్పనండి. ఎల్బీ నంబర్ వచ్చిన తర్వాత కూడా ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, ఫైనల్ అప్రూవల్ రాక డెవలప్మెంట్ చేయక. ఓకే, ఏమీ లేకుండా కొన్నప్పుడు బాగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ గ్రో అవటం మనం చూసాము. అలాగే కొన్ని కంపెనీలు, సాహితీ లాంటి కంపెనీలు ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఇబ్బంది పెట్టినాయో కూడా చూసాము. ఇదేంటంటే ఎవరు రిస్క్ వాళ్ళదండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసుకోండి. అఫ్కోర్స్ అంత ముందు ప్రాజెక్ట్ బాగా చేయొచ్చు, ఇంకో ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక ఇబ్బంది పడవచ్చు. సో మీ రిస్క్ క్యాపిటల్ చూసుకోండి, మీరు పెట్టే క్యాపిటల్ ఓకే నేను రిస్క్ తీసుకోగలను అనుకుంటే ముందుకెళ్ళండి, ఆ రిస్క్ తీసుకోలేని మెంటాలిటీ ఉంటే మాత్రం వెళ్ళొద్దు అని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో నేను ఒకసారి అంటే నేను చాట్ మెసేజ్ లో నా నంబర్ పెట్టాను, ఇప్పుడు నేను చేసే వెంచర్ నందిగామ గానీ లేదంటే నాతో పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వాలంటే కాల్స్ కొంచెం అవాయిడ్ చేయండి, పర్సనల్ మెసేజ్ ఎప్పుడైనా పెట్టొచ్చు. నా నంబర్ 9848035920 అండి, చాట్ మెసేజ్ లో ఉంది, నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా చెప్తున్నాను, 9848035920, దానికి వాట్సాప్ లో పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు శ్రీనివాస్ గారు అంటున్నారు, లుక్స్ లైక్ ఐ మిస్సింగ్ మోస్ట్ ఆఫ్ యువర్ అప్డేట్స్ అంటున్నారు. దీనికి నేను ఒక సొల్యూషన్ ఆలోచిస్తున్నానండి, వీలుంటే నేను మళ్ళీ ఛానల్ అప్డేట్ చేస్తా, బ్రాడ్కాస్ట్ లిస్ట్ లాగా పెట్టి మీకు అందరికి పర్సనల్ గా వచ్చేటట్టు పెడితే మీరు మిస్ అవ్వరు అనేది నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి నేను వాట్సాప్ లో వీలున్నంత వరకు అందరితో ఎక్కువగా ఏ వేలో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు నేను ఒకసారి చూస్తాను. శ్రీనివాస్ గారు, యా రాజా గారు, గో అహెడ్. యా నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని 1.5 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. మీరు యాక్చువల్లీ మీకు తెలియకపోవచ్చు కానీ మీరు ఎంతరో మందిని ప్రాబ్లమ్ లో ఇరుక్కునే కంటే ముందే కాపాడేశారు, అది మీకు తెలీదు. థాంక్ యూ అండి. అదే అంతకన్నా ఏం కావాలండి. వన్ ఆఫ్ ది మెంబర్ నేను, యాక్చువల్లీ లైఫ్ లో అంతకన్నా అచీవ్మెంట్ ఇంకేం ఉండదు కదా. యా, సో సీరియస్ గా మీరు పెట్టే ప్రతి వీడియో చూస్తాను, ప్రతి ఇన్ఫాక్ట్ నేను లాస్ట్ సాటర్డే మీరు పెట్టిన లైవ్ సెషన్ కి నేను కుదరలేదు రావాలనుకున్నాను, నెక్స్ట్ సెషన్ కోసం వెయిటింగ్, అది ఎప్పుడు జరుగుతుందో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, ఐ మీన్ హార్ట్ ఫుల్ చెప్తున్నాను, ఐ మీన్ యూ షేర్ ఇన్సైట్స్ టు ద డీపెస్ట్ దట్ ఎనీబడి కెన్ షేర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఐ నేను రీసెంట్ గా ORR ఎగ్జిట్ 2, అది కొల్లూరు ఎగ్జిట్ అంటారు కదా, అక్కడ అదే ఇందాక ఒక అన్నారు కదా, ఐ మీన్ లాంచ్ కి ముందే ఇన్ఫర్మేషన్ తెలిసి ఇన్వెస్ట్ చేస్తారని. సో నేను అలాంటి దాంట్లో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేశాను యాక్చువల్లీ. సో ఆ లాంచ్ మేబీ ఆగస్ట్ తెలీదు, ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ దాట్ ఆల్సో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే, ORR ఎగ్జిట్ 2 దగ్గర ఇప్పుడు ఎక్కడ చూడండి హైరైజ్ అని మాట్లాడుతున్నారు, అది ఓవర్ హైపా లేదా నిజంగా అక్కడ యాక్చువల్లీ వర్త్ పెట్టడం? నేను పెట్టేశాను యాక్చువల్లీ చెప్తున్నాను, ఇంకా సగం ఆల్మోస్ట్ హాఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను, అండ్ ఐ స్టిల్ హ్యావ్ టైమ్ టు కంప్లీట్ మై ఇన్వెస్ట్మెంట్. కానీ ఏదో ఒక దగ్గర నాకు డౌట్ వచ్చేసింది ఏంటంటే, ఓవర్ హైప్ అయిపోయిన తర్వాత పెట్టానా ఆర్
దీనివల్ల లాభం రాకపోయినా పర్లేదు, నష్టం అయితే రాదు కదా అనే క్వశ్చన్ నాకు ఉండిపోయింది. సో దాన్ని మీరు క్లారిటీ ఇస్తే సరిపోతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు పెట్టిన ప్రైస్ ఏంటండి రాజే గారు? నేను 5000 రూపీస్ పెట్టానండి పర్ స్క్వేర్ ఫీట్ లాగా. ఓకే, మీ ప్రాజెక్ట్ ఎప్పుడు మీ చేతికి వస్తుంది? మీ మీ ఫ్లాట్ 2027 మిడ్. ఓకే, మీ పెట్టిన ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైసే ఇప్పుడున్న పరిస్థితుల్లో. నిజంగా 2027 మిడ్ లో మీ ఫ్లాట్ రాకపోయినా 28 కి వచ్చినా కానీ ఆ రోజుకి, ఆ రోజుకి అయితే 10,000 మినిమం మీరు అమ్ముకోగలరు, అంతవరకు నాకు అర్థమవుతుంది. బట్ కొత్తగా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం ఎండ్ యూజ్ కి అవసరం లేదు అంటే అపార్ట్మెంట్స్ నేను వద్దనే చెప్తాను. హై రైజ్ అనేది ఎందుకు అంత అందరూ కూడా హై రైజ్కి వెళ్తున్నారంటే, ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్ పిల్లలు కానీ అందరూ కూడా హై రైజే కావాలి. స్టాండర్డ్ అదే అంటే కోరుకోవడం తప్పేం లేదు. ఇప్పుడు మీకున్న రిక్వైర్మెంట్స్, మీకున్న ఎమ్యూనిటీస్ కావాలి, సెక్యూరిటీ కావాలి అని అంటే హై రైజ్కి వెళ్లాల్సిందే. సో అందరు ఎక్స్పెక్టేషన్స్ హై రైజ్ మీదే ఉన్నాయి మాక్సిమం, అందుకనే స్టాండ్ అలోన్ తగ్గిపోతా ఉన్నాయి. సో మీరు మీరు అయితే హోల్డ్ చేసుకోండి, దాంట్లో పెద్దగా ఇబ్బంది లేని ప్రైస్ అని నేను అనుకుంటున్నా. సో రేపు డిమాండ్ సప్లై ఇష్యూ వచ్చినప్పుడు ఇంత ఇన్వెంటరీ ఎంతవరకు అవసరం ఉంటుంది ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ మీద వద్దని నేను చెప్తానండి. ఎండ్ యూజ్ అయితే ఓకే పర్లేదు. ఓకే ష్యూర్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా ప్లీజ్ గో అహెడ్ అండి. Can you hear me, Srinivas sir? Yes, I am. Hi, Srinivas sir. I've been following you for the long time. నేను యుఎస్ కెల్ మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ 2 years నుంచి ఫాలో అవుతున్నాను. యువర్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్వేస్ జెన్యున్, ప్రిసైజ్, పర్ఫెక్ట్. యూ నో, ఈవెన్ దో వీ డోంట్ కమ్ ఓవర్ దేర్ అండ్ లుక్ అవర్ ప్రాజెక్ట్స్, బట్ మీరు అప్ టు డేట్ కరెక్ట్ రియాలిటీగా చెప్తారు. దట్స్ వై ఐ బిన్ ఫాలోయింగ్ యూ ఫర్ లాంగ్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ టు బై, కానీ నాకు ఐ హ్యావ్ a question and I have to sell my property. Okay, I need to find a genuine person. Okay, and the reason is I have agricultural land. Okay, which is near Mucharla, 30 acres unadi. Okay, I'm having difficult to find a person. Okay, so yeah. Do you suggest anything for those in this area, or if you are also willing to do or anything, you know, adi information kavala? Naaku okka sari personal ga message pettandi, pedithe nenu dan em cheyachu enti anedi vilunte nenu kuda mana investors ki best pricing lo edana venture cheyalane aalochana undanu kabatti mee support tho danni develop chesi ivatama ledante danni ye vidhanga danni mundu teeskelali meeku ibbandi lekunda anedi manam okka sari maatladukundamu. సో జస్ట్ గివ్ మీ ఏ పర్సనల్ మెసేజ్ అండి, దాన్ని బట్టి అసలు ఏంటి, ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది. ద బెస్ట్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ డెఫినెట్లీ ఐ థింక్ అండ్ ఐ లెట్ యు నో. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా నంబర్ ఉంది కదా మీ దగ్గర? యా మీ నంబర్ ఉంది నా దగ్గర. చూద్దాం ఏం చేయొచ్చు ఎట్లా ఏంటి అనేది, మీ టైం ఫ్రేమ్ ఎంత, నేను ఒకసారి పర్సనల్ గా వీలుంటే మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం దాన్ని బట్టి. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తము యూనో ఎవ్రీ యూనో సరౌండింగ్ అంతా ప్లాటింగ్ అయిపోతున్నది. సో మళ్ళీ అగైన్ ఇఫ్ యూఆర్ నాట్ దేర్ ఎంక్రోచ్మెంట్ అవుతుందా, అది అగైన్ ఇష్యూ. సో ఐ జస్ట్ వాంట్ డిస్పోజ్ ఇట్ ఆఫ్, అది మెయిన్ క్వశ్చన్. డెఫినెట్ గా మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఓకే సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్ అండ్ అండ్ ద ఫ్రీ సర్వీస్. నౌడేస్ ఏది ఫ్రీ సర్వీస్ కాదు, ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ వాల్యూ ఫర్ ఇట్, బట్ యు ఆర్ గివింగ్ ఏ జెన్యున్ అండ్ రియల్ గుడ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ యు ఆర్ హెల్పింగ్. సార్ మీలాంటి వాళ్ళు నాతో కనెక్ట్ అవ్వడం కన్నా వాల్యూ ఇంకేముంది? సో మీరు చూస్తున్నారు కదా నాకు కావాల్సింది. డెఫినెట్ గా మీ అందరితో కలిసి జర్నీ చేద్దాం. నాకు ఇది ఇష్టం సార్, అంటే నేను మిస్టేక్స్ చేశాను, ఇప్పుడు వచ్చే పీరియడ్ ఇప్పుడు ఇచ్చే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మిస్టేక్స్ చేయొద్దు అనే తపన ఎప్పుడు ఉంటది, దానివల్లే ఇది ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవుతుంది. యా ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ప్రాపర్టీ 30 ఇయర్స్ కింద అండి, ఆల్మోస్ట్ 28 ఇయర్స్ కింద.
గ్రేట్ ఇది కావాలంటే వ్యూవర్స్ అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు మీ ఎమోజీతో చేయండి. అంటే 28 ఇయర్స్ హోల్డ్ చేయటం అనేది ఒక ప్రాపర్టీని, ఇది కావాలి ఇన్వెస్టర్స్ కి. ఇంత గట్స్ ఉంటేనే మనకి దాని మీద రిటర్న్స్ వస్తాయి. రియల్లీ అప్రిషియేట్ యూ సార్. Because I got it for, I know it's exaggeration, then I got it for 2.5 lakh ekram appudu, long time back. Adi national highway, adi ma Srisailam highway facing untadandi ee menchi ee land. Ante naadi two properties unnai ada, oka 30 acres okati 30 acres okati, okate emo 30 acres is facing Srisailam highway main road meede everything. Okay. And the other one is 1 kilometer lopalki. Okay, so meer ippudu edi dispose cheddam anukuntunnaru? The one which is inside 1 kilometer lopal unnadi disposing. Sure andi, nenu em cheyachu ent anedi okka sari definitely ga mean meetho maatladtanu. Okay, nenu I will text you and I'm also planning to come in September and ide same purpose lo, so I'll personally come and meet you. Definitely sir, alage. Okay, thank you Srinivas garu. Thank you andi. I appreciate it. యా థ్యాంక్ యూ. అంటే ఇక్కడ అందరికి కూడా ఒక్క పాయింట్ నేను చెప్తానంటే, చెప్పటం చాలా ఈజీ, జెన్యున్ గా చెప్పే వాళ్ళలో నేను ఒకటి మీకు దొరికాను. ఎగ్జిక్యూషన్ మీ చేతిలో ఉంది, నేను కూడా ఎగ్జిక్యూట్ చేయలేకపోవచ్చు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇట్లాంటి అప్రిషియేషన్స్ ఇప్పుడు ఈసారి ఎప్పుడో కొనుక్కుని 28 సంవత్సరాలు హోల్డ్ చేయటం అంటే రియలీ మళ్ళీ ఒకసారి ఇందాక నేను అప్రిషియేట్ చేసినట్టు అందరూ కలిసి అప్రిషియేట్ చేయాలి మీ లాంటి వాళ్ళు. Thank you, Andy. Thank you very much. Yeah. Thank you. Yeah. So, ఇంకా 15 మంది ఉన్నారు, నేను ఆన్సర్ చేస్తాను, ఇబ్బంది లేదు. సో ఇంకో 15 మినిట్స్ టైం తీసుకుందాం. గో హెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ యా శ్రీవాణి గారు ప్లీజ్ గో హెడ్ అండి. మీ మైక్ మ్యూట్ లో ఉందండి. నమస్తే సార్, నా పేరు శ్రీవాణి. నేను ఒక హైదరాబాద్ లో ఒక ఇండివిజువల్ హౌస్ లేదా ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆన్లైన్ లో వెతికినప్పుడు మీ సజెషన్స్ లో అక్కడ నుంచి వాట్సాప్ లో మీ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ గ్రూప్ లో నేను జాయిన్ అయ్యాను. ఆ టైంలో అంటే 10 మంత్స్ అవుతుంది. మీరు ఫ్లాట్స్ డీటెయిల్స్ పెడుతున్నారు కదా, ఫ్లాట్స్ తర్వాత ఇండివిజువల్ హౌసెస్ రీసేల్ వాటికి మీరు మీ వ్యూ కూడా చెప్పేవారు. యాక్చువల్ గా నాకు అప్పటికి ఏ ఏరియాలో ఎంతెంత రేట్లు ఉంటాయి ఈ విషయం మీద నాకు అవగాహన లేదు కాబట్టి ముందు కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాత కొనడం అనేది చేద్దామని మీ దాంట్లో జాయిన్ అయ్యాను. 0 నాలెడ్జ్ నుంచి ప్రతి కొంత మీరు చెప్పడంలో కొంత నాలెడ్జ్ గెయిన్ చేశానని అనుకుంటున్నాను. అయితే ఈ మధ్య అది తగ్గింది, బట్ మీరు బిజీగా ఉన్నారని కూడా చెప్పారు ఇప్పటి నుంచి నెక్స్ట్ కొంచెం కొద్ది రోజుల వరకు తగ్గిస్తానని. కానీ అప్పటితో పోలిస్తే ఫ్రీగా మాకు సర్వీస్ చేస్తూ ఫ్రీగా మీకు అక్కడ ఎంత వాల్యూ ఉంది అది కొనొచ్చా, అక్కడ గ్రోత్ వస్తుందా లేదా ఫ్యూచర్ లో, అది మనకు యూజ్ అవుతుందా లేదా ఇలా చెప్పడం అన్నది మాకు చాలా బాగా నచ్చిందండి. అంటే మనం హైదరాబాద్ లో ఉంటే మీరు చెప్పినట్టుగా మేము రావచ్చు, దూరంగా ఉండే వాళ్ళకి కొంత రెగ్యులర్ గా వెళ్ళలేని వాళ్ళకి మీ వ్యూ కొంత ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. మీరు చెప్పిన ప్లేస్ కే పర్టికులర్ గా వెళ్ళి చూసి రావచ్చు మిగతా అన్ని తిరగకుండా. కానీ అది ఇప్పుడు ఆపేసిండ్రు కదా, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తే లేదా ఇంకొద్ది రోజుల తర్వాత అయినా స్టార్ట్ చేస్తే నేను చెప్తాను. దీని మీద వివరణ ఇవ్వాలి నా సైడ్ నుంచి కూడా. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏ విధంగా క్రియేట్ అయిందంటే, ఒక ప్రాపర్టీ మన ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు దాని మీద జస్టిఫికేషన్ నేను ఇచ్చే క్రమంలో సెల్లర్స్ కొంచెం హట్ అవుతున్నారు. నేనేమో జెన్యున్ గానే ఉంటాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. వాళ్ళు ఒక ప్రైస్ పెట్టినప్పుడు ఈ ప్రైస్ కాదు ఈ ప్రైస్ అని నేను చెప్పడానికి, వాళ్ళ ప్రాపర్టీకి నేను ప్రైస్ డిసైడ్ చేయడానికి నేను ఎవరిని అనేది నేను తర్వాత ఆలోచించుకొని కొంచెం ఆపటం జరిగింది. దీనికి ఒక సొల్యూషన్ ఏం తేవచ్చు ఏంటనే నేను ఆలోచన చేస్తున్నాను. సో నా వల్ల వేరే వాళ్ళు హెల్ప్ అయినా అవ్వకపోయినా ఇబ్బంది పడకూడదు అనేది నా ఇప్పుడు ఆలోచన ఉంటుంది. కొంతమంది నా దృష్టి తీసుకొచ్చారు, శ్రీనివాస్ గారు ఇలా మీరు చెప్తున్నారు, మేము అనుకున్న ప్రైస్ మేము అమ్మలేని పరిస్థితి ఉంది, ఇది కొంచెం ఎట్లా ఏంటనేది నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఆలోచన చేసి ఈ జస్టిఫికేషన్ ఇవ్వటం అనేది నేను ఆపానండి. చూద్దాం మేడం దీన్ని ఎలా చేయాలి చూద్దాం. బట్ ఓకే సార్, పర్లేదు, మీకు కూడా సమస్యలు వస్తాయి నేను అర్థం చేసుకున్నాను. కానీ అప్పటిదాకా చెప్పిండ్రు కదా సమస్య వచ్చే వరకు, దానికి థ్యాంక్స్ అండి.
అది చెప్పడం వల్ల మేము కొంత తెలుసుకోగలం. పర్లేదు, మీరు చెప్పకపోయినా ఇంకా అవి పోస్ట్ చేస్తున్నారు కాబట్టి దాని కింద థమ్స్ బాగుందా బాగాలేదా అన్నది వాళ్ళు థంబ్నైల్స్ పెడుతున్నారు, దాంతో కూడా కొంత అర్థం అవుతుంది. అట్లయినా నాకు బెటరే కదా. అంతే, థ్యాంక్ యూ సార్. మీరు మీ వల్ల మేము ఆ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్దామని నేను హ్యాండ్ రైజ్ చేశాను. ఇంకొక క్వరీ తీసుకొని ఆపేస్తానండి, ఎందుకంటే టైం కూడా అందరికీ కూడా బోర్ అవుతారు, 9 దాటిపోయింది కాబట్టి. హలో, యా ప్లీజ్ గో అహెడ్. సార్ వినిపిస్తుందా? సార్ వినపడుతుంది. సార్ సినిమా సార్ వెరీ థ్యాంక్ యూ, వెరీ ఎంత ఓపిక్గా పాపం 2 hours నుంచి యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ డౌట్, ఐ కెన్ రియలీ అప్రిషియేట్ దాట్. నేను ఒక 2 months నుంచి మీరు ఫాలో అవుతున్నాను సార్. యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ హౌస్ బై టేకింగ్ ఎ ల్యాండ్. సో నాకు ఇట్స్ లైక్ ఐమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇంక్లూడింగ్ ల్యాండ్ అండ్ హౌస్ సంథింగ్ అరౌండ్ 1 crore. సో ఐ హావ్ సీన్ ది ఏరియాస్ బట్ అంటే లైక్ పర్టికులర్గా మై ఫోకస్ సార్ ఐ ఓన్లీ రిక్వెస్ట్ లైక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఏరియాస్ వేర్ అంటే వాటర్ షార్టేజ్ లేని ఏరియాస్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటాయి అనేది ఒకటి నాకు డౌట్లోకి వచ్చింది మైండ్లోకి, బికాస్ ఆఫ్ ద బెంగళూరు అండ్ హైదరాబాద్ అంటే ఇల్లు కాబట్టి నేను లాంగ్ టర్మ్లో ఆలోచిస్తున్నాను. సో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కనెక్టివిటీ ఉన్ను వాటర్ ప్రాబ్లం ఉండకూడదని ఐ స్ట్రాంగ్లీ ఫిక్స్ ఆన్ ఇట్. సో దాని గురించి వెస్ట్లో నేను చూసినప్పుడు ఆ 2 lakhs కనిపిస్తున్నాయి, బట్ ఐ డోంట్ నో వెదర్ నియర్ బై దట్ ఇట్ ఈస్ చాలా కాస్ట్ పెరిగిపోయింది అండ్ అక్కడ వాటర్ ఉంటే నాకు హోప్, బట్ ఐ డోంట్ నో సో విచ్ ఏరియాస్ ఈజ్ అబండెంట్లీ వాటర్ షార్టేజ్ లేకుండా. సమ్మర్లో మీకు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉండొచ్చు, బికాస్ ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా కూడా దొరకట్లేదు నాకు. నేను రెడ్డి గారు దీనికి నేనేం చెప్తానంటే, హా సార్, నా సైడ్ నుంచి ఈ ఏరియాలో వాటర్ ఉంది లేదనేది నేను యాక్చువల్గా పెద్దగా రీసెర్చ్ చేయలేదు. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే ఫ్యూచర్లో ఒకసారి చూద్దాము. బట్ మీరు ఒక ప్లాట్ కొనుక్కుంటున్నారండి, ఆ దగ్గరలో ఇల్లు కట్టుకుని ఉండే వాళ్ళు సపోజ్ 1 kilometer రేడియస్ లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మీరు ఎంక్వైరీ చేయండి ఇక్కడ వాటర్ ఎలా ఉంది, నిజంగా అది డ్రింకింగ్ మరికి వస్తుందా లేదంటే దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉందా, ప్యూరిఫికేషన్ చేసుకుంటున్నారా, వాటర్ ఎంత డెప్త్ లో వాళ్ళకి వాటర్ వచ్చింది అనేది మీరు పర్సనల్ గా ఒక 1 or 2 hours స్పెండ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ వే ఒకటి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, దట్ ఇస్ అ గుడ్ అప్రోచ్. నేను అదే సార్ యాక్చువల్లీ హ్యావ్ సార్ ఇంకొకటి, ఐ జస్ట్ వాంటెడ్ టు అంటే నాకు 25-30,000 రేంజ్లో ఐ వాంట్ టు బై ద ల్యాండ్. సో నేను వెస్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ మై రేంజ్ అండ్ పత్తి ఇస్నాపూర్ ఆ వెస్టర్న్ అక్కడ పటాన్చెరు దగ్గర ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ కంప్లీట్లీ పొల్యూటెడ్ నాకు అనిపించింది. సో ఐ డోంట్ నాట్ ఎంటరింగ్ దట్ ఏరియా. కమింగ్ డౌన్ దెన్ నాకు ఎయిర్పోర్ట్ దగ్గరలో నేను చూస్తాను సార్, సెంట్రల్ గవర్నమెంట్ టెంపుల్ కాబట్టి ఫ్రీక్వెంట్లీ ట్రావెలింగ్. సో నా ఇల్లు చూసుకోవడానికి కూడా నాకు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది బాగుంటుంది అనుకున్నాను. బట్ ఈ తుక్కగూడ ఈ ఏరియా అంతా హడా అని ఏదో అంటున్నారు సార్, అక్కడ కన్స్ట్రక్షన్ లో లిమిట్ ఏదైనా ఉందా హైట్ కన్స్ట్రక్షన్ లో? సార్ మీరు కట్టుకునేది ఇండివిజువల్ హౌస్ కాబట్టి దాని గురించి పెద్ద ఎనాలిసిస్ అవసరం లేదు. మీరు ఏదైనా ఫ్యూచర్ లో పెద్ద ల్యాండ్ తీసుకొని చిన్న ల్యాండ్ 600 gajal లోపల అయితే 5 crore కన్నా మీరు ఎక్కువ కట్టలేరు రెడ్డి గారు. ఓకే, ఈ చిన్న వాటికి మీరు హడా గురించి పెద్దగా ఆలోచన అవసరం లేదు. పెద్ద వాటికి హై రేంజ్ కి వెళ్ళాలంటే హడా గురించి ఆలోచించండి, బట్ మీకు అవసరం లేదు. సార్ ఇంకొక క్వరీ, మీరు ఇంత ముందు శంషాబాద్ దగ్గర అంటే ఆ ఏరియా అంతా సౌత్ సైడ్ బెంగళూరు హైవేస్ 111 GO ఏరియాలో ఉంది కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ టు క్రాస్ షాద్ నగర్ అక్కడ దాకా ఎలా వస్తుంది. కానీ యాక్చువల్లీ సార్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాకు ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్ అనేది HREAలో కూడా 30% లిమిట్ లోకి వస్తుంది. ఐ థింక్ ఇఫ్ యూ షో సమ్ లైట్ ఆన్ ఇట్ అంటే ఐ థింక్ ఈవెన్ రెంటల్కి ఉండే వాళ్ళు కూడా ఒక లిమిట్, సపోజ్ వాళ్ళు షాద్నగర్లో ఉన్న అనుకున్నాను సార్, లైక్ వాళ్ళకి హెచ్ఆర్ఏ 30% ఇవ్వకపోవచ్చు కంపెనీస్. ఇఫ్ దే స్టే ఇన్ సైడ్ ఓవర్ ఆర్ దే మే గెట్ ద హెచ్ఆర్ఏ. ఆ లిమిట్స్ ఏమైనా మీకు అంటే ఎక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే కొన్ని షో సమ్ డైరెక్షన్ ఫర్ మీ సార్ ఆన్ దాట్? లెట్ మీ చెక్ అండి, నాకైతే ఐడియా లేదు. ఒక్కసారి దీన్ని నేను ఒకసారి చూసి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఒకసారి పర్సనల్ మెసేజ్ పెట్టండి, ఐ ట్రై మై బెస్ట్. అచ్చా ఓకే సార్. ఇంకొకటి సార్ లాస్ట్ డౌట్, ఐఎమ్ టేకింగ్ యువర్ టైమ్. సార్ ఈ తుక్కగూడ, ఐ వాజ్ సీయింగ్ తుక్కగూడ, ఐ వాజ్ సీయింగ్ శంషాబాద్ నియర్ బై, శంషాబాద్ ఎగ్జిట్ దగ్గర కూడా లేఅవుట్ ప్లాట్స్ ఉన్నాయి సార్, బట్ అవి 111 GO ఉన్నాయా లేదా అనేది 111 GO పడుతున్నాయి కొన్ని. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అండ్ సెకండ్ తుక్కగూడ ఒకటి ఉంది సార్, ఆదిభట్ల ఉంది అండ్ విజయవాడ హైవే అది ఉంది సార్. సో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ విచ్ ఏరియా సార్ అంటే
నేను ఒకటి చెప్తాను, ట్రిల్వాన్ జియో ఏరియాలో సపోజ్ 20,000 దొరుకుతుంది, 25,000 దొరుకుతుంది, ప్రిఫర్ చేయండి. అంటే రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న ల్యాండ్ కి ట్రిల్వాన్ జియో ల్యాండ్ కి సేమ్ ప్రైస్ పెట్టద్దు. కొంచెం అనుకూలంగా దొరుకుతుంది 15,000-16,000 ఎట్లా, తుక్కుగూడలు ఎట్లాగో 20,000 పెట్టాలి, ప్రిఫర్ చేయండి. బట్ లీగల్స్ మీరు దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవటం, ఇదంతా చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళండి. ప్రైసే ప్రాపర్ గా రెసిడెన్షియల్ జోన్ లో ఇబ్బంది లేదు, అన్సర్టెంటీ లేదన్న చోట ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టండి, కొంచెం అన్సర్టెంటీ ఉంది అన్న చోట కొంచెం ప్రైస్ తక్కువ పెట్టండి, అట్లా క్లారిటీగా ముందుకెళ్ళండి. ఓకే సార్, వన్ లాస్ట్ క్వెరీ సార్, ఐ హావ్ స్టిల్. మీరు ఒక్కళ్ళే ఇంకా 13 మంది ఉన్నారు సో సారీ నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. ఈ సెషన్ ఎలా ఉంది, ఏం ఫీల్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి. నేను ఆ మెసేజెస్ మిగతా వాళ్ళకు కూడా పంపిస్తే వాళ్ళు కూడా ఈసారి కనెక్ట్ అయ్యి వాళ్ళ క్వశ్చన్స్ అడగడానికి బాగుంటుంది. సో నా నంబర్ 9848035920, నాకు వాట్సాప్ ద్వారా మీ క్వెరీస్ నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో నా రిక్వెస్ట్ మళ్ళీ మళ్ళీ చేసేది, సెషన్ ఎలా ఉంది అనేది మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది మిగతా వాళ్ళకు కూడా నేను షేర్ చేసుకోవడానికి, వాళ్ళకి ఇందాక చాలా మంది చెప్తున్నారు ఇంకా చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదని, ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ ఎవరీవన్ అది రావట్లేదు.